అమ్మగారితో ఏం చెప్పమంటారమ్మా? అమ్మగారితోనా? ఫ్రెండ్స్ తో సినిమాకి వెళ్ళిందని చెప్పు. ఆ అలాగే చెప్పు. కమ్ ఆన్. జ్యోతమ్మ గారి పుస్తకాలండి. అమ్మాయి రాలేదే? సినిమాకి వెళ్ళారని చెప్పమన్నారండి. ఎవరితో? ఆ భాస్కర్ తోనేగా? అవునండి. నీ చూపులు గారడి చేసెను నీ నవ్వులు పూలై పూచెను ఆ నవ్వులలో ఆ చూపులలో నిన్ను కవ్వించేవాడెవ్వడు చంద్ర బింబం దానికి ముచ్చటైనా పుట్టుమచ్చాంగం నిమోమే ఒక చంద్ర బింబం ఆందం చూసి నీ ముందుకు దూకి ఆందం చూసి నీ ముందుకు దూకి ఎందరు యువకులు తొందర పడి నిన్నెత్తుకుపోతారు నేనేమైపోతాను నా చూపులు గారడి చేసిన నా నవ్వులు పూలై పూచిన ఏ ఒక్కరికో అవి దక్కునులే ఆ టక్కరి దొంగవు నీవేలే
సిరిగల సొగసైన దొరవు అందుకు సరిపడు సిరులెల్లో కలవు మగ సిరిగల సొగసైన దొరవు నీ పక్కన మూగి తమ మక్కువ చూపి నీ పక్కన మూగి తమ మక్కువ చూపి చక్కని పడుచుల చెక్కిలి తలుపుల చిక్కుకు పోతావు నీ చెలినే మరిచేవో నీ చూపులు గారడి చేసెను నీ నవ్వులు పూలై పూచెను ఆ నవ్వులలో ఆ చూపులలో నిన్ను కవ్వించేవాడవ్వడు కమ్మని మమతల బంగారు మేడల కలలే తందామా కలలే తందామా జ్యోతిక రాలేదా లేదండి డ్రైవర్ పుస్తకాలు ఇచ్చి పంపి ఆ అబ్బాయితో సినిమాకు వెళ్ళింది ఏమిటి శోభారం అనేది అవునండి ఆ లేడీ డాక్టర్ గారు అబ్బాయి భాస్కర్ లేడు రోజు కాలేజ్ వదిలిపెట్టగానే అతనితో షికార్లకు వెళ్తోందట ఎవరు చెప్పారు ఈ విషయం డ్రైవర్ అసలు మీరిచ్చిన అలసువల్ల కదా అమ్మాయి ఇలా తయారైంది వయసు వచ్చిన పిల్ల ఇలా ప్రవర్తిస్తే దాని భవిష్యత్ ఏమవుతుంది ఎప్పుడైనా ఆలోచించారా టాటా బై బై భాస్కర్ సార్ నీతో మాట్లాడాలి లోపలికి రా కాఫీ తీసుకురా కాఫీ నాకు అలవాట్లేదు మరి కూల్ డ్రింక్ తీసుకురా కూల్ డ్రింక్ తీసుకురా జ్యోతి ఇంతవరకు ఎక్కడున్నావు సినిమాకి వెళ్ళానమ్మా అబద్ధాలు చెప్పడం కూడా నేర్చుకున్నావు అన్నమాట సిగ్గు విడిచి అబ్బాయితో షికార్లకు వెళ్ళడమే కాకుండా ఇంటికి కూడా తీసుకొస్తున్నావా అమ్మ అంటే గౌరవం నాన్నంటే భక్తి ఉన్న ఏ ఆడపిల్ల ఇలా ప్రవర్తించదు మా అంతస్తు ఏమిటి మన గౌరవం ఏమిటి పెళ్ళిడికి వచ్చిన పిల్లవే అమ్మా ఏ బాధ కలిగిందా నీ ప్రవర్తన గురించి మేమెంత బాధపడుతున్నావో తెలుసా అది కాదమ్మా ఏది కాదు నువ్వే ఇంకా పసిపిల్లనే అనుకుంటున్నావా వయస్సుతో పాటు మనసు పెరగాలి తల్లిదండ్రులు ఆవేదన అర్థం చేసుకోవాలి ఇప్పుడే చెప్తున్నాను ఇక నుంచి కాలేజ్ విడిచిపెట్టగానే బుద్ధిగా ఇంటికి వచ్చావా సరే సరే లేదా చదివే మనిపిస్తాం నువ్వు చదువుకున్నవాడు పరాయి ఆడపిల్లను వెంటేసుకు తిరగడం మంచిది కాదని నీకు తెలియదు మీరు నన్ను వేరేగా భావిస్తున్నారు నేను అలాంటి వాడిని కాదండి నువ్వు మంచివాడివే కావచ్చు కానీ కూర్చో కూర్చో అన్నా చెల్లెలు వీధిని వెళ్తుంటే అనుమానించే రోజు నీకు నీకేమయ్యా మగవాడు ఎన్ని అపనిందలు వచ్చినా తట్టుకోగలదు కానీ ఆడపిల్ల జీవితం సర్వనాశనం అవుతుంది ఆ కుటుంబ గౌరవం గంగపాలవుతుంది ఇవన్నీ నువ్వు ఆలోచించావా క్షమించండి మీ అమ్మాయిని మోసం చేయాలన్న ఉద్దేశం నాకు లేదు మీరు అంగీకరిస్తే జ్యోతి నేను పెళ్లి చేసుకుంటా నువ్వు సరే ఈ పెళ్లికి మీ తల్లిదండ్రులు అంగీకరించకపోతే మీకు ఆ సందేహం అక్కర్లేదండి వాళ్ళు ఇదివరకే ఇష్టపడ్డారు మీకు అభ్యంతరం లేకపోతే మంచిరో చూసి పిల్లని చూసుకోవడానికి మా అమ్మా నాన్నని తీసుకొస్తాను చూశారా ఈ రోజుల్లో పిల్లలు ప్రేమించుకుని పెళ్లి నిర్ణయించుకుని మనల్ని ఆశీర్వదించబడ్డారు అవునండి కాలం మారింది మా పెళ్లిలో పురోహితుడు ప్రమాణాలు చేయించి మధ్యలో ఉన్న తెర తీసే వరకు ఈవిడ గారి ముఖమేరా చూడలేదు లేదు అమ్మాయి లక్ష్మీదేవిలా ఉంది బంగారు బొమ్మలా ఉంది నీ పేరేమిటమ్మా జ్యోతి అందానికి తగిన పేరు అమ్మాయికి దిష్టి తగులుతుందనా బుగ్గ మీద అంత పెద్ద చుక్క పెట్టారు
అది నేను పెట్టిన సుఖం కాదండి పుట్టుకతోనే ఉంది అయితే పుట్టుమచ్చ అన్నమాట ఆడవాళ్ళకు ఎడం బొగ్గ మీద పుట్టుమచ్చ ఉంటే అదృష్ట జాతకులు అంటారు శేఖర్ గారు అమ్మాయి మాకు నచ్చింది శుభం గంట కూడా మోడి చూడండి డాక్టర్ ఈ పుట్టుమచ్చ బ్యూటీ స్పాట్ లాగా ఎంత అందంగా ఉందో कन्नकूतर अंतना फोटो ज्योतेगा संबंध कारण पति अंगीक पति आ बुग्ग मीद पुट्टुमच्चे साक्ष्यं नेनु पनिचेसे हास्पिटल्लोने आमे प्रसविंचिंदि आ कांपु ना चेतुल मीदगाने जरिगिंदि आविड आनाडु चेप्पिन माटलु नाकु इंका ज्ञापकं उंडायि तानु क्षमिंचरानि नेरं चेसिनट्टु स्वयंगा अंगीकरिंचिंदि ई पिल्ल सक्रममैन संतानं कादु क्षमिंचंडि मीरु अनुकुन्नट्लुगा ज्योति तल्लि पतित कादु निजं चेप्पालंटे आमे पवित्रुरालु ई संगति मीकेला तेलुसु नेनु चिन्नप्पटि नुंचि आ इंट्लोने पेरिगानु आम स्वयं मेनमाव कूतर सगदि सरी सरी बाति सरी फेज फेज ये राधा కొద్దికాలంలోనే బాగా నేర్చుకున్నావే అంతా మాస్టర్ గారి చలవ సాదా నాకు ఉద్యోగం వచ్చింది ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీలో మేనేజర్ గా నెలకు 750 రూపాయలు జీతం మాస్టర్ గారు బావకి ఉద్యోగం వచ్చింది ఇవాల్టికి అంటే నన్ను సెలవు తీసుకోమని అవునవగారు గారు నా నమస్కారం నాయా అంతా విన్నాను సెక్రటరీ నిజంగా నువ్వు అదృష్టవంతురాలి కష్టపడి చదివావు చక్కని ఉద్యోగాన్ని సంపాదించుకున్నా అంతా నీ చలవేగా మావయ్య చిన్నప్పుడే అమ్మా నాన్న పోయారు ये आधार लेने वाणि दीसी इंतवा अंदर विशेष शेखर स्वयान चल बिड ना धर्म उद्योग उद्योग दाखते मेरेवर पड़गे भर्त उद्योग भर्त आ शेखर के लक्षाधिकारी बिड कोटीश्वर इधो इपड़े चुतना गुंत चुका सर मेनर कम पेर तो दिखी ना बिड गुंत को ओपकोटे ना इष्टवा अदी चूत दाने मेडल उच्ची चशारो ये उद्योगो चूस ना चाव पड़ता तल पटी चूड शेखर अत्य बेदरी मोदी उवेगा उद्योग मुदे निर्णय ना मन कुछ अत्य की पे इष्ट लेने నీకు మాత్రం ఇంత పట్టుదల ఎందుకు మామయ్య ఎందుక ఇంత కాలం నిన్ను పెంచి చదివించింది ఎందుకే శేఖర్ ఈ శుభం కళ్ళారా చూసుకోవాలని దాని ముఖం దానికి దూరదృష్టకు అమ్మాయి నా మాట కాదండి ఏమే బెల్లం గుండైనా మాట్లాడవే నా ఇష్టమే ఉందమ్మా నీ ఇష్టం కాకపోతే పెళ్లి చేసుకుందానో మరెవరి ఇష్టమే ఇదిగో మీ నాన్న తోటి బావని పెళ్లి చేసుకోవాలని కొండ పదగొట్టినట్టు ఖచ్చితంగా చెప్పేసేయ్ ఏ उद्योग पटना वे लग्ना की पेयर मरी नी अभिप्रेते बहुत काफी चल आईने कदा भावन चूस ఏమ్మా
సమాధానం చెప్పుకున్నాను వెళ్ళిపోయావే బాగున్నాడని సిగ్గుపడుతున్నావా పరాలే చెప్పం మీతో ఏం జరుగుతుందండి నాతో ఎప్పుడో చెప్పింది అని మనసులో ఉన్నమాట ఏమని ఇష్టం లేదని నీకా అమ్మాయికా ఇద్దరికీ నీకు ఇష్టం లేదని నాకు తెలుసే కానీ అమ్మాయికి ఇష్టం లేదని చెప్పడానికి నువ్వెవరు బిడ్డ మంచి కోరే తల్లిని మంచి ఏమిటా మంచి డబ్బున్న వాడికి ఇచ్చి రాధని పెళ్లి చేస్తేనే సుఖపడుతున్నాను అనుకుంటున్నావా పిచ్చిదాన్ని ఒకప్పుడు మనము భేదవాళ్ళం అనే సంగతి మర్చిపోతున్నాం నన్ను దత్తు చేసుకున్న తండ్రి గారి ఇచ్చిన ఆస్తిగా ఇదంతా ఇదే లేకపోతే మనం ఏ స్థితిలో ఉండేవాళ్ళం ఒక్కసారి ఆలోచించుకో చూడు మనిషికి ధనం కాదే ముఖ్యం గుణం వెయ్యేళ్ళు తపస్సు చేసినా శేఖర్ లాంటి కురవాడు అల్లుడుగా దొరకటం కష్టం అవునవును అభిమానం అలా అనిపిస్తుంది చెల్లెలు కొడుకు కాదు పాపం మావయ్య అన్నీ తెలిసిన వాడి ఆవేశపడతావు ఎందుకు నన్ను ఇంటి అల్లుడిగా చేసుకోలేనంత మాత్రాన మనకున్న అనుబంధాలు అంతరించిపోతాయి నన్ను ఎప్పుడూ అల్లుడి కంటే ఎక్కువగానే చూశాను నేను ఎక్కడున్నా మీ వాడిని అత్తయ్య అభిప్రాయం ప్రకారమే మన అంతస్తుకు దగ్గర సంబంధం చూసి రాధకు పెళ్లి చేయాలి వెళ్ళొస్తాను అత్తయ్య అబ్బాయికి ఉన్న జ్ఞానం కూడా లేకపోయింది మీ నాన్నకి బాబు రాముడు ఉన్నాడు చూశారు ఎవడే రాముడు కూలీలకి నాయకుడు అండి పేరు కొత్తరాముడే గాను బాబు పనికి బండరాముడు అండి కోపం వస్తే అగ్గిరాముడు బాబు పనికి ఎందుకు ఆలస్యంగా వచ్చావురా అంటే చాలు గొంతు చించుకుని మరీ అరుస్తాడు ఎందుకురా అరుస్తావు అంటే మీద పడి ఏం పాపం నోళ్లు పడిపోయాయి విన్నారా బాబు వాడి మాటలు అయ్యగారే గాని మా మాటలు వింటే మీ ఆటలు ఎప్పుడూ గట్టుండే నోర్మయ్య అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు నన్ను ఎందుకు డిస్మిస్ చేశారో తెలుసుకుందామని ఆర్థిక చదువుకో తెలుస్తుంది నీ మూలంగా ఫ్యాక్టరీలో బుద్ధిగా డిసిప్లిన్ లేకుండా పోయింది నా మూలంగా కాదు అలాంటి గుంట నక్కల వల్లే ఈ ఫ్యాక్టరీ ఇలా తయారైంది రాము నీలాంటి పొగరపోతులకు నా ఫ్యాక్టరీలో చూడలేదు వెళ్ళు మళ్ళీ నన్ను పనిలో పెట్టుకుంటారా సరే లేకపోతే ఏం చేస్తావు సమ్మె చేస్తాం హక్కుల కోసం పోరాడతాం బెదిరిస్తున్నావా తక్షణ సరైన పనులు పెట్టుకుని నీ చేప ఏం చేసుకో ఫ్యాక్టరీ యజమానుల దొండగాలు ఏమండి విన్నారా ఐ సే గెట్ అవుట్ అంతేనా గెట్ అవుట్ సరే కార్మిక సంఘాలు నమస్కారం ఏ వాళ్ళ తరపు వాదించడానికి వచ్చావా నువ్వే చెప్పు లక్ష చెప్పు వాడి మాత్రం పనులు పెట్టుకోరు అంతే నేను లేదు నువ్వు లేదు నా పేరు శేఖర్ అండి అయితేవయ్యా ఇవాళ 10 గంటలకు ఉద్యోగంలో నన్ను జాయిన్ కమ్మన్నారండి అలాగా ఓ నువ్వటయ్యా సరిగ్గా 10 నాకు పంక్చువాలిటీ అంటే చాలా ఇష్టం ఓ గోవిందాలు ఏంటో వెరిమొహం వేసుకొని చూస్తున్నారు మా కొత్త మేనేజర్ శేఖర్ ఈ నా హెక్లర్ హరిగోవిందం ఈయన క్యాషియర్ భజగోవిందం గోవింద గోవింద నువ్వేం కంగారు పడు ఆ గోవిందలు వీళ్ళకు దేవా ఆనంద రావా వంది మా గధుల బోధల నుండి బయటపడి ఈ కష్ట జీవుల గోడు వినిపించుకోవయ్యా గుళ్ళో దేవుడు కళ్ళు మూసుకొని కూర్చుని ఉంటే ఏముంది హక్కులు చేసే పాపాలకు ఇక హద్దు పద్దు లేకుంది గుళ్ళో దేవుడు కళ్ళు మూసుకొని కూర్చుని ఉంటే ఏముంది కష్టపడి రోజంతా పని చేయడం మా వంతు క్లబ్బుల్లో తాగి తందనాలాడడం మీ వంతు ఇదే నా న్యాయం రాబందుల్లా మీ దళారులు రక్తం పీలుస్తున్నారు కడుపులు కొట్టి గుంట నక్కలై కమిషన్లు తీస్తున్నారు భక్తులు చేసే పాపాలకు ఇక హద్దు పద్దు లేకుంది గుళ్ళో దేవుడు కళ్ళు మూసుకుని కూర్చుని ఉంటే ఏముంది వింటున్నావుగా వాళ్ళ అరుపులు కేకలు దీంతో నాకు బుర్ర పని చేయడం లేదు కానీ నువ్వు సాయంత్రం 6 గంటలు మా ఇంటికి టీకరా అన్ని విషయాలు అక్కడ మాట్లాడుకుందాం 6 అంటే 6 టైం అంటే టైం వస్తా అయ్యా తమరు అలా వెళితే ఇంకా రెచ్చిపోతారంటావు నాకు ఆ మతం తెలియదు అనుకున్నావా అందుకే దురిదారిని వెళ్తున్నాను నోరు
పశువులము కాము పుడుకు నెత్తురు ఉన్న మనుషులము మేము ఇన్నాళ్ళు ఎలాగో ఓర్చుకున్నాము ఇక మీ పప్పులుడకవలి చెబుతున్నాము లేని వాళ్ళ ఈ ఆకలి చిచ్చు రేగిందంటే చిప్పలు చచ్చు రేగిందంటే చిప్పలు చచ్చు కపట భక్తుల గెలకపోతే మూల విరాటుకే మోసం వచ్చు మూల విరాటుకే మోసం వచ్చు భక్తులు చేసే పాపాలకు ఇక హద్దు పద్దు లేకుంది గుళ్ళో దేవుడు కళ్ళు మూసుకుని కూర్చుని ఉంటే ఏముంది గుళ్ళో దేవుడు కళ్ళు మూసుకుని కూర్చుని ఉంటే ఏముంది ఆగండి ఏటి అలజ్ ఏం జరిగింది అసలు మీరు కొత్తగా వచ్చారు ఏం జరిగిందో ఆ గుంట నక్కల్ని అడగండి వాళ్ళు ఏం చెప్తారు తప్పుడు హాజరు పట్టీలు రాసి జరిమానాలు వేసి డబ్బు గుడ్కాయ సహా చేస్తున్నారు పైగా మాకు నోటీసులు బర్తరఫ్ వాళ్ళకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు ఇది గుడ్డి దర్బారు కదా ఆ దోపిడీ గాళ్ళు నన్ను పనిలోంచి అన్యాయంగా తీస్తారు ఇందులో నీ తప్పేమీ లేదట వారిది ఏం తప్పు లేదండి కష్టపడి ఒకటికి రెండు గంటలు ఎక్కువ పని చేస్తాడో మా అందరి చేత చేయిస్తారు కుర్రోడైనా మా అందరికీ తలలో నాలుకండి సరే ఇక నుంచి మీ మంచి చెడ్డలన్నీ నేనే స్వయంగా చూస్తాను ముందు నువ్వు పనిలో చేరు నమస్కారం అండి పదండి రా చూడండి మీ హక్కుల కోసం మీరు పోరాడడం ఆందోళన చేయడం తప్పు కాదు అలాగే మీ బాధ్యతలు కూడా మీరు సక్రమంగా నిర్వహించాలి క్రమశిక్షణతో మీరు ప్రవర్తిస్తున్నంత కాలం మీకు ఏ అన్యాయం జరిగినా మీ తరఫున నేను నిలబడతాను మేనేజర్ గారికి మేనేజర్ గారికి మేనేజర్ గారికి ఆరిపిడుగా అడుగు పెట్టాడో లేదో అప్పుడే అయ్యగారు మాట తోసేశాడే మన సర్వీసులో ఇలాంటి మేనేజర్ను ఎంతమందిని చూశామంటావు ఎంతమందిని టాక్సీ ఏమిటిది చేసిన పనికి సిగ్గుపడకుండా నవ్వుతున్నారా దారి చూసుకుని కారు నడపాలనే జ్ఞానమైన ఉండక్కర్లా ఏ మిస్టర్ మాటలు జాగ్రత్తగా రాని కళ్ళు మూసుకుని నడిస్తే ఇలాంటివి తప్పవు మరి అవునవును నల్లద్దాలు పెట్టుకున్నాగా కళ్ళు కనిపించదల్లా షటప్ ఇదిగో అమ్మాయి మర్యాదగా చేసిన తప్పుకు క్షమాపణ చెప్పుకున్నావా సరే లేకపోతే కారు కదలనివ్వను నేనెవరినో తెలుసా తెలుసు వయసులో ఉన్న సొగసైన సీతాకోక చిలుకవు అందమైన పొగరుబోతో ఆడపిల్లవు ఏమన్నావు అబ్బబ్బా ఎందుకు శోభ తప్పైందని చెప్పవే నువ్వూరుకో నేనేం తప్పు చేయలేదు సా మా శోభ తరపున మీ క్షమాపణ కోరుతున్నాం పొరపాటైంది సరే మీ ముఖం చూసి విడిచిపెడుతున్నాను మిస్ ఇక ముందెప్పుడు కళ్ళు నెత్తి పెట్టుకుని కార్ డ్రైవ్ చేయద్దు మిస్టర్ ఇలా ఈ రెండు రూపాయలతో నీ బట్టలు శుభ్రం చేయించుకో లచ్చి ఈ ఆల జిలేబీలు చూస్తుంటే నా నోరు జీ జీ అంటుంది ఒక డాక్టర్ పొత్తు మామా ఇవాళ కొత్త మేనేజర్ గారు వస్తున్నారు ఆ తిన్నాకే మనం తినాలి ఇలా సార్ కొత్త మేనేజర్ అది పప్పు రేటర్ది ముందు మనం రుచి చూసిన తర్వాతనే ఎవరన్నా తినాలి నా లచ్చి కది నా బుచ్చి కది నా పిచ్చి కది మామా కాస్త జోరు తగ్గించు అయ్యగారు గుర్రం మీద ఉన్నారు అయ్యగారు సంగతి నాకు తెలిసారే అయ్యగారు మందు మీద ఉన్నారనుకో నాకు కేకలేస్తారు మంచిగా ఉన్నారనుకో నెత్తిరెక్కించుకుంటారు అది అలవాటైతే ఏ నువ్వైతే కొరుకరే నీతే కొడుకుంటా కొడుకో ఇప్పటి కొరుకరా నమస్కారం అండి రాయను ఎందుకు వచ్చా నేను శేఖర్ నండి ఆరు గంటలకు నన్ను టీకి రమ్మన్నారు కదండి ఓ కరెక్ట్ కాదు మళ్ళీ టైంకే వచ్చాం సరే ఏంటి అవతారం ఎక్కడ జలకాలాడావా వసంతం తలుచుకున్నావా ఇలాగైనా బాసం చూడడానికి రావడం నేను టైం చేరాలని తొందరగా వస్తున్నానండి ఈ ఎవరో అమ్మాయిలు కారు స్పీడ్ గా డ్రైవ్ చేసి నా బట్టలని ఖరాబ్ చేశారు ఇంకా నయం బట్టలతో వదిలిపెట్టారు కారు బాడీ మీదుగా పోనీలేదు ఈ కారం ఆడపిల్లలకు ప్రాబ్లం అయిపోయారు చూపులు కుర్రాళ్ళ మీద ఆలోచనలు ఆకాశం మీద మరండి ఆ అమ్మాయి డాడీ మాటలు నమ్మకండి
నేను చేయాలని చేయలేదు. ఏటమ్మ నువ్వు అనేది? అది కాదు డాడీ, నేను మామూలుగానే వెళ్తున్నాం. ఈయన కారు కట్టంగా వచ్చారు. నన్ను రోడ్డు మీద సత్కరించిన అమ్మాయి ఈవిడేనండి. నువ్వటమైన బట్టలు ఖరాబ్ చేసింది, ఇంకేమైనా బుద్ధుందా? ఏమండి, పాడైపోయిన బట్టలు బాగు చేసుకోమని జేబులో 2 రూపాయలు పెట్టి మరీ వెళ్లారండి. మా అంతస్తుకు తగ్గట్టే ప్రవర్తించింది. ఏమైనా పులిబిడ్డ పులిబిడ్డే. అసలే ఈయనెవరో నీకు తెలుసమ్మా? ఎవరు డాడీ? మన ఫ్యాక్టరీలో కొత్తగా అపాయింట్ చేసిన మేనేజర్, పేరు శేఖర్. నమస్కారం అండి. నమస్కారం అండి. సరే ముందు వాష్ బేసిన్ చూపించు, మొహం రిపేర్ చేసుకుంటా, టీక్ టైం అయింది. అలాగే డాడీ. చూడండి, మీరేమనుకోకపోతే ఒక్క మాట. ఏంటది? 2 రోజులకు ఒకసారైనా మీరు వచ్చి ఫ్యాక్టరీ వ్యవహారాలు స్వయంగా చూసుకుంటుంటే. నేనా? నో నో నో, ఆ వర్కర్లను చూస్తుంటే నాకు తేళ్లు జరువులు బాకినట్టుంటాయి. వాళ్ళతో పడలేక తల గుప్పి కట్టి ఈ విసికి అలవాటు పడ్డాం. అయినా ఈ వ్యవహారాలు నేను చూసుకున్నట్టుంటే నువ్వెందుకయ్యా? నేను మేనేజర్గా పెట్టింది మళ్ళీ సరిచేయడానికే. ఇదిగో లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నా. ఈ హర్తాళ్లు స్ట్రైకులు లేకుండా ఒక దారిలో పెట్టగలిగావా? సరే సరే, లేదా ఫ్యాక్టరీ అని ఒకటి పారేస్తా. అమితే మనకే నష్టం అండి. నాకేం నష్టం అయ్యా? కొన్నప్పటికి ఇప్పటికి ధర 10 రెట్లు పెరిగింది. వీళ్ళ కాళ్ళ వేళ్ళపడి బదిలాడ కంటే అదే మంచిది. అంత అవసరం నాకు ఇప్పట్లో కనిపించడం లేదండి. గోటితో పోయేదానికి గొడ్డలేదుకు, కానీ ఆ విషయం నాకు వదిలేయండి. సరే ఏమైనా ఏ కొద్దిగా బాగా అదే నాకు అలవాట్లేదండి. ఏదైనా మొత్తానికి నా శిష్యురాలకి మంచి సంబంధమే చూశాను. మా దేవుడండి, అబ్బాయి హైదరాబాద్ లోనే బీఎస్సీ చదువుతున్నాడమ్మా. పేరు మోహను. ఈ పరీక్ష అయిన తర్వాత పిహెచ్డికి ఫారిన్ పంపిస్తారనుకుంటున్నారట. వారికి ఆస్తి మాత్రం ఉందో? ముందు ఆ సంగతి చెప్పండి అవధాని గారు. మేనలు కాదన్నామని కాబోలు ఈ ఎత్తి కొడుకులు. మీరు చెప్పండి అవధాని గారు. వారి తాత ముత్తాతలు పెద్ద జమీందారులు. మన ప్రభుత్వం ధర్మమా అని జమీలు పోయినా దర్జాలకేం లోట్లేదు. బాగా ఆస్తి పనులనే వినికిడి. అయితే ఇంకే అనుకున్నట్టే జమీందారుల సంబంధం దొరికింది. ఎలా అయినా మా చాలా అదృష్టవంతురాలు. ఇంతకీ అబ్బాయి ఎలా ఉంటాడు అవధాని గారు? నే చెప్పలేదుకమ్మా, ఇదిగో ఫోటో, మీరే చూడండి. అందవు ఆ చందవు ఆ టీవీ అంత జమీందారు బిడ్డే. మీరు కూడా చూడండి. నేనెందుకు లేదా చూడటం? అమ్మాయికి చూపించు. మీ ఇద్దరికి నచ్చితే నాకు నచ్చినట్టు. విన్నారండి ఆయన మాటలు? ఎంతైనా మేనరుడి మీద అభిమానం పోదు కదమ్మా. బాగా చెప్పారు. అమ్మాయి రాగా ఈ ఫోటో చూడమ్మా, నీకు నచ్చితే వెంటనే లగ్నం పెట్టించేద్దాం. సిగ్గుపడక శిష్యురాలా, నీ ఫోటో అబ్బాయి చూడడం తనకి ఇష్టమేనని చెప్పడం జరిగిపోయాయిలే. పోండి మాస్టర్, దాని ముఖం అదేం చెబుతుందండి. ఈ సంబంధం నాకు నచ్చింది. మంచి రోజు చూసుకుని అమ్మాయిని వచ్చి చూసి వెళ్ళమని వాళ్ళతో చెప్పండి. చూడరాదమ్మా, మీ గురువు గారి పేరు నిలబెట్టాలి. మమతలతో
కూడా చక్కగా వాయించింది. అంతకంటే కమ్మలా పాట. ఇదంతా క్లాసికల్ శాస్త్రీయ సంగీతం. ఏమండి ఒక సినిమా పాట కూడా వాడితే బాగుంటుందండి. మీరా శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి వస్తుంది. అమ్మాయి మీకు నచ్చినట్టేగా మోహన్ బాబు. అలాగేనండి. ఇక కట్నకానుకల విషయానికి వద్దాం. చెప్పండి చక్రధర్రావు గారు. కట్నకానుకల ఆ ప్రసక్తే వద్దు. వీరి ఇష్టమే మా ఇష్టం. ఆహా జమీందారుల టీవీ నిలబెట్టారు కదండి. మా మాజీ జమీందారు దేవాంతకుడు అండి. భూషయ్య గారికి ఒకే కూతురని ఆస్తి అంతా ఆమెకే వస్తుందని తెలుసుగా. సరే నోటేం కాదులేవా చేసేంతకం. నేను చేయను. ఏ రోగం వచ్చింది? రోగం వచ్చింది నాకు కాదు నీకు. ప్రస్తుతంలో 2 నెలలు అడ్వాన్స్ ఇచ్చినట్టు రాసుకుని 1 నెల జీతం మా మొఖాన పడేస్తావా? 2 నెలలు దేనికి చెప్పు. చూడండి బాబు, పండక్కి 5 నెలల జీతం అడ్వాన్స్ ఇమ్మని చెప్పారా? 1 నెల జీతం ఇచ్చి 2 నెలలకు ఇచ్చినట్టు రాసుకుని సంతకం చేయమంటున్నారు. గోవిందం గారు ఏమిటి? ఇదండి, ఇది 2 నెలల జీతం ఇస్తున్నామండి. అబద్ధం, ఇచ్చింది 1 నెలదే. ఏమయ్యా రోగం బాగా కుదిరింది, సంతకం కావాలండి సంతకం. ఇంత కాలానికి పాపం పండింది. మొత్తానికి కొత్త మేనేజర్ గట్టిపిండున్నారు. ఎంతకాలం నుంచి జరుగుతుంది ఈ వ్యవహారం? ఇదేం కొత్త కాదు మేనేజర్ గారు, ఫ్యాక్టరీతో పాటే ఈ పద్ధతి కూడా పుట్టింది. అవునండి. ఇలా కూలీలకు అన్యాయం చేస్తే చివరికి ఏం జరుగుతుందో తెలుసా? వాళ్ళ మొహం లెక్క డొక్క. సంవత్సరం తిరగకుండానే వాళ్ళ జీతాల్లో కోసేసి కంపెనీకి దమ్మకట్టేస్తాం. కంపెనీ కాదు, మీ కోటి జేబుల్లో దమ్మకడతారు. చెప్తాం. అయ్యగారికి తెలియకుండా ఇక్కడ ఏ ఒక్క వ్యవహారం జరగదండి. ఆనందరావు గారికి కూడా తెలుసు. కూడా ఏమిటండి నా మొహం? ఆయనకు కూడా వాటా ఉంది. బయటకు పక్కన అవ్వకండి బాబు. తమకు కూడా వాటా ఏర్పాటు చేశాం. ఆంబోలో పెట్టి మరీ సమర్పించుకుంటాం. సరే, మీ ఇద్దరిని సస్పెండ్ చేస్తున్నాం. ఏమిటి, మమ్మల్ని సస్పెండ్ చేస్తారే? ఇంకా ఎక్కువగా మాట్లాడితే డిస్మిస్ కూడా చేస్తారు. అది చూస్తాం. జనాబ్ హైదరాబాద్. ఎన్నో ఏళ్లుగా మిమ్మల్ని నమ్ముకొని బ్రతుకుతున్నాం. ఈ వేళ పొమ్మంటే ఎక్కడికి పోం సార్? మరే ఆలోచించండి. ఏమిటో మేనేజర్ ఉద్దేశం? నిన్న కాక మొన్న వచ్చాడు ఫ్యాక్టరీ అంతా కొలికి తీసుకొస్తున్నాడు. తనే పొప్పరేట్ అనుకుంటున్నాడే. బాబా బాబా వస్తా వస్తున్నాడు. ఏ వస్తా రాని. నమస్కారం. రమ్మని కబురు పంపారట. అవును కూర్చో. నీ పద్ధతి నాకేం నచ్చలేదు. ఇది ఫ్యాక్టరీ అనుకున్నావా, నీ ఇల్లు అనుకున్నావా? 15 ఏళ్ళ నుంచి నువ్వు నమ్ముకొని పనిచేస్తున్న ఈ పెద్ద మనుషులు ఇద్దరిని ఉద్యోగం నుంచి తీసేస్తావా? ఎవరిచ్చారా నీకు అధికారం? మీరే ఇచ్చారు. ఫ్యాక్టరీకి ముప్పు తెచ్చే వారి మీద చర్య తీసుకోవడం నా ధర్మంగా భావిస్తున్నా. ఏమిటయ్యా వాళ్ళు తీసుకొచ్చిన ముప్పు? ఫ్యాక్టరీని దోచేస్తున్నారండి. అమాయకులైన వర్కర్ల కడుపు కొట్టి డబ్బు చేసుకుంటున్నారు. అని నువ్వంటే సరిపోయిందా? వాళ్ళ మంచి చెడు ఎక్స్పీరియన్స్ నీకంటే నాకే ఎక్కువ బాగా తెలుసు. వాళ్ళ ఉద్యోగం నుంచి తీసే అధికారం నీకు లేదు, తెలిసిందా? క్షమించండి, నా ధర్మాన్ని నిర్వర్తించే హక్కు లేనప్పుడు నాకు ఈ ఉద్యోగమే అక్కర్లేదు. రాజీనామా చేస్తున్నా. రాజీనామా చేస్తావా? చేస్తావయ్యా, ఎందుకు చేయవు? ఈ కాలంలో కులాల కింద ఒక దెబ్బైపోయింది. ఉద్యోగం వచ్చినా నా నిలబెట్టుకోలేరు. ఏమయ్యా డిగ్రీలు పుచ్చుకోవాలంతా బతారంలో బలాదురుగా తిరుగుతున్నారు. అవినీతిగా బ్రతకడం కన్నా అదే మంచిది. ఏంటి ఏంటయ్యా మంచిది? తొందర పడుతున్నా. మేనేజర్ గారు చెప్పిన నిజమేండి అయ్య గారు, వంటోన్ని ఇంటి నౌకర్ని నా దగ్గర పట్టేస్తున్నారండి ముడుపు ఈ పానకాల స్వాములు. ఏంటి నీ దగ్గర కూడా? అవునండి అమ్మగారు, అయ్యగారు ముందు ఫ్యాక్టరీకి వెళ్ళి జీతం తీసుకోమంటారు, అక్కడికి వెళ్ళగానే చెరో 5 పట్టేస్తారు తప్పన. ఏ మాటకు ఆ మాట అయ్యగారు, నన్ను ఎప్పుడు అడగలేదు. అవునవునా, నిన్న ఎందుకు అంటారే? పొట్టిగా గట్టిగా ఉన్నామని లొట్టలేసుకుంటూ వస్తారు. అదే గొప్ప అడుగు నువ్వు కార్పొరేట్ టిఫిన్లు అందించేస్తుంటావు. మీరు ఒకసారి ఫ్యాక్టరీకి వచ్చి పనివాళ్ళని విచారించండి, అన్ని విషయాలు మీకే అర్థమవుతాయి. వీళ్ళంటే ఎవరికి గిట్టదు, ఆ వర్కర్ల మాట నేను సస్తే నమ్మను. అవునులేండి, మీరెందుకు నమ్ముతారు? ఈ లాలూచీ వ్యవహారంలో మీకు వాటా ఉందిగా? నాకు వాటా ఉందా? నేనడం కాదు, మీ విశ్వాస పాత్రలు అంటున్న మాట చెప్తున్నా. ఏమయ్యా ఆ మాట అన్నారా? నిజం చెప్పండి. మీరు క్షమించారంటే
ఏమిటి తప్పుడు పనులు? నీకేమైనా బుద్ధి ఉందా? ఒకప్పుడు ఉండేదండి బాబు, రాను రాను సంతానం పెరిగి ధనం పెరిగి ఈ పాడు పనులకు అలవాటు పడ్డారన్నమాట. ఏం చేయమంటారు బాబు? నాకు ఆరు డజన మంది సంతానం, నాకు డజను. మళ్ళీ మా ఆవిడ గర్భిణి. ఈ సంవత్సరం మా పెద్దమ్మాయికి పెళ్లి చేయాలని నేను తీసుకున్నాం బాబు. సరే ఎడవద్దు, బుద్ధిగా ఉద్యోగాలు చేసుకోండి. మళ్ళీ చిరుతిళ్ళు మరిగారు, మర్యాద దక్కదు. ఇంత సరిగాక మళ్ళీ వీళ్ళని ఉద్యోగాల్లో ఉంచుతారా? అవునమ్మా, అది నిజమే. డబ్బు దశకుంటే వీళ్ళకి సంబంధం ఉండడానికి వీల్లేదు. మామూలు గుమస్తాలాగా పడుతున్నాను. పోండి. ఏదో ఒకటి తమ దయ. సార్, ఏ సంస్థల్లో అయినా యజమానులు స్వయంగా వ్యవహారాలు చూసుకోకపోతే ఆ సంస్థలు ఇలాగే కుక్కలు చించిన విస్తరణలాగా తయారవుతాయి. అయితే నన్నేం చేయమంటావయ్యా? రోజుకు ఒకసారి అయినా వచ్చి మీరు స్వయంగా డబ్బు విషయాల్లో శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం. నా వల్ల కాదు ఆ పనులు, నేను చూడలేను. పోనీ నేను చూస్తాను గారు. అవును డాడీ, మన పనులు మనం చూసుకోకపోతే మరి ఎవరు చూస్తారు? రేష్, పులిబిడ్డ పులిబిడ్డే, రేపటి నుంచి అలాగే చెయ్యి. వస్తారండి. గుడ్. ఎక్కడికండి చపాతీ కండ ప్రయాణం కట్టారు? నేను నోటికి భయపడి పారిపోవటం లేదులే. ఏమిటా నవ్వు, నువ్వు పేరు చెప్పరాదు? నాన్న హైదరాబాద్ వెళ్తున్నారు మా ప్లేడర్తో మాట్లాడతాను. ఇంకా ప్లేడర్లు ఫీజులు ఏమిటి? ఎప్పుడో వేలకు వేలకు వచ్చి కేసులు ఎగ్గంగా. అప్పుడు మనం గెలిచాం, ఇప్పుడు వాళ్ళు సుప్రీం కోర్టుకు వెళ్ళారు. మనమేనా అంత తీసిపోయింది? అంతకన్నా పెద్దది హైకోర్టు కడదాం. సుప్రీం కోర్టు హైకోర్టు కంటే పెద్దదే. నాకు తెలుసు అండి, అప్పుడు హైదరాబాద్ తీసుకెళ్ళి చూపించారుగా నాకు మన ఊరు అంత ఉంది. ఆ గోవా మెట్ల ఎక్కలాగా నాకు కాళ్ళు పడిపోయి మూడు రోజులు వచ్చాను. ఏమిటా వినపడ్డా? సుప్రీం కోర్టు ఢిల్లీలో ఉందమ్మా. దాని తీర్పుకు తిరుగులేదే. మన ఇంట్లో నీ మాట లాగా. ఆహా, ముందే ఇంత వివరంగా చెబితే ఎందుకు తెలీదు? నేను హైదరాబాద్ వెళ్ళి బ్లేటర్ గారితో మాట్లాడి ఆయన్ని ఢిల్లీ పంపించాలి. అయితే నేను వస్తా పదండి. ఎందుకు ఢిల్లీ పంపించడానిక? కాదండి, అమ్మాయికి నగలు కొనడానికి. సార్, పెళ్లి కట్టే వ్యవధి లేదు కదా. నగల సెలక్షన్ కు నువ్వు వస్తావా? నీకు కావలసిన వంకీలు వడ్డానాలు కాసుల పేర్లు అక్కడ దొరకవే. నేను అంత పూర్వకాల మనిషినా? సరే, మీ ముద్దులు కూతుర్నే తీసుకెళ్ళి ఏం కావాలో మీరే కొనుక్కోండి. అవునా? నేను వస్తా. వస్తావమ్మా. సరే, అయితే త్వరగా రెడీగా మరి. అన్నట్టు అయ్యిన అమ్మతిమండ, అసలు విషయమే చెప్పడం మర్చిపోయాను. అల్లుడు గారు ఉండేది హైదరాబాద్ లోనేగా? అవును. మరి అమ్మాయిని తీసుకుని మీరు వస్తున్నట్టు ఓ టెలిగ్రామ్ ఇవ్వండి. నిన్ననే ఉత్తరం రాశాలేవే అమ్మా. త్వరగా వస్తానమ్మా. నమస్కారం అండి. ఓ మోహన్, రా బాబు కూర్చో. ఎంతసేపు అయింది మీరు వచ్చి? ఇప్పుడే పావు గంట అయింది. టిఫిన్ తీసుకుంటావు బాబు? బాయ్, అదే వద్దండి, ఇప్పుడే తీసుకున్నాను. అరే, రాధని తీసుకొస్తున్నట్టు మీరు ఉత్తరంలో రాయలేదే. నేను మాత్రం అనుకున్నానా, నీకు అమ్మాయికి నచ్చిన నగలే తీసుకోండి అని చెప్పి మీ అత్తయ్యకి కూడా పంపించింది. ఉండండి బాబు, వస్తా. బాబు ఇదిగో ఈ డబ్బు నీ దగ్గర ఉంచు. మీ ఇద్దరికే నచ్చిన నగలు, కాస్త ధర ఎక్కువైనా పర్వాలేదు, అవే తీసుకోండి. నువ్వు కూడా రానా అన్న? లేదమ్మా, నేను ప్రేటర్ గారింటికి వెళ్ళాలి కదా. మీరిద్దరు మన కారు తీసుకెళ్ళండి. రారాదా? సిగ్గెందుకమ్మా, వెళ్ళరా. గది శుభ్రం చేసి తాళించే కౌంటర్ లేవు. భూషణ్ గారు నమస్కారం. నమస్కారం. లాయర్ గారు ఇంట్లో ఉన్నారా? క్లబ్కు వెళ్ళారండి. వస్తారు, కూర్చోండి. ఆ ప్యాకెట్స్ మన నగరాన్ని మళ్ళీ చూద్దాం. నాన్న వస్తారుగా తర్వాత. అబ్బాబా, నా ప్రాణం తీసి బజార్లన్నీ తిప్పి కనిపించావే ఆ చీర. ఏది ఎంత బాగుందో, ఇది కట్టుకొని నగలన్నీ పెట్టుకుంటే. లేదండి, చికాగ్గా ఉంది. ముందు స్నానం చేసి. సరే, స్నానం చేస్తే అలసట తీరుతుంది. ఆ తర్వాత మా ఇంటి కాఫీ వేద్దాం. బాయ్. రెండు వస్తుందా?
పాలవాడికి వేళ పడాలి. వస్తున్నా. అబ్బా అబ్బా ఏమిటా తొందర? మీ అయ్యగారు ఉన్నారా? ఉన్నారు రండి. మీరేనా మహానుభావ? ఏమిటి కన్నీళ్ళు? అదే ఏం లేదండి, ఈ వెధవ ఉల్లిపాయలను చూశారు, వీటికి చాలా పొగరండి. ఐఎమ్ సారీ, వంట చేసే వాళ్ళని ఏడిపిస్తే గానీ వీటికి తృప్తుడు. కూర్చోండి. మీకు వంట చేయడం కూడా తెలుసా? ఏదో హోటల్ భోజనం పడదని స్వయం పాకం మొదలెట్టారన్నమాట. ఏం చేయమంటారు చెప్పండి? ఈ రోజుల్లో హోటల్ భోజనం చేస్తే రోగాలు కొను తెచ్చుకోవడమే, అందుకని నేనే చేయగలుచుకుంటున్నాను. మిమ్మల్ని ఎవరు పెళ్లి చేసుకుంటారా? గానీ ఆవిడ చాలా సుఖపడుతుందండి. ఏమో ఏముంది, ఆవిడకి వంట పని తప్పుతుంది. మీరే ఆవిడకి పిల్లలకి చక్కగా వండి పెట్టచ్చు. ఇంకా నయం, పిల్లలకి పాలు కూడా పట్టొచ్చు అన్నారు కదా. చాలండి, మీరు మీ మాటలు. లేకపోతే ఏమిటండి, మగవాళ్ళు వంట చేయడం తప్ప నా అభిప్రాయంలో పాకశాస్త్రం కూడా ఒక కళ, ఫైన్ ఆర్ట్. అది ఆడవాళ్ళు డిగ్రీ పొందాల్సిన కళ. మగవాళ్ళకి అర్హత లేదంటారా? నలభీమ పాకం అనడం విన్నాం కానీ సీతా దమయంతి పాకం అనడం మీరు ఎప్పుడైనా విన్నారా? అందాక ఎందుకు, పెళ్లిళ్ళు వచ్చాయనుకోండి, వంట ఎవరు చేస్తారు? నలుగురు మగాళ్ళు నడుం కట్టి 400 మందికి వాచేస్తారు. మీ ఆడవాళ్ళు ఎందుకు పనికి వస్తారండి? చిలకల్లాగా సింగారించుకుని కబుర్లు చెప్పడానికి తప్ప. ఈ అవతారం చాలించి వెళ్ళి డ్రెస్ చేసుకురండి, సినిమాకి టైం అవుతోంది. 5 గంటలే కదండి అయింది, అన్నం పూర్తయింది, కూర కూడా 10 నిమిషాల్లో పూర్తి చేసి. కూర లేదు, నారా లేదు, ఇవాళ భోజనం మా ఇంట్లోనే ఏర్పాటు చేసి వచ్చాను. మా ఇంట్లోనూ ఏర్పాటు చేశాను మీకోసం టిఫిన్ తెస్తారండి. తీసుకోండి. పాపం నా కోసం చాలా శ్రమ పడ్డట్టున్నారే. మరి సత్యత గారి కూతురు రకరాక మా ఇంటికి వేయించేస్తే ఈ మాత్రం మర్యాద అయినా చేయకపోతే బాగుండదంటారు. అదే అదే తీసుకోండి, ఫస్ట్ ఏం చేసుకోండి. ఉప్మా ఎలా ఉందండి? బ్రహ్మాండంగా ఉందండి. మరి ఏమనుకున్నారు మరి చేతి పాకం అంటే? మీరు ఇంత బాగా వంట చేస్తారని మా నాన్నగారికి తెలిస్తే ప్రజెంట్ ఇస్తారా? మా కోటిగారిని డిస్మిస్ చేసి మిమ్మల్ని వంట వాడిగా అపాయింట్ చేస్తారు. మీకు పుణ్యం ఉంటుంది, మీ నాన్నగారికి మాత్రం ఈ విషయం చెప్పకండి. అదేమిటి ఉప్మా అంతా అలాగే వచ్చేశారు? మీరు కూడా వస్తే కలిసి తీసుకుందామని. థ్యాంక్ యూ, జస్ట్ వన్ సెకండ్, ఇప్పుడే వస్తారు. కానివ్వండి. ఏమిటి అలా దూసిపోయారు? ఏం లేదండి, ఉప్మా చాలా బాగుంది కదండి. భలే బాగుంది, ఉంటే ఇంకో ప్లేట్ కూడా తింటాను. ఏమండి మీరింత నైస్ గా అబద్ధాలు ఆడతారని నాకు ఇంతవరకు తెలియదు రండి. ఉప్పు కషిల్లా ఉప్మా ఉంటే నన్ను పొగిడేస్తున్నారే. లేకపోతే మీరు వండిన వంట బాగాలేదని మీ మొహాన్ని ఎలాగండి చెప్పడం? మీ అవస్థ చూస్తుంటే నాకు జాలేస్తుంది, కానీ హాయిగా పెళ్లి చేసుకోండి. వంట కోసం పెళ్లి చేసుకునే కర్మ నాకేం పట్టిందండి? అయినా పెళ్ళంటే మాటలా, నా కంటికి మనసుకు నచ్చిన అమ్మాయి దొరకద్దు? మీకు కాబోయే భార్యమ్మని ఎలా ఉండాలో చెప్పండి. ఏ మీ పరిచయంలో ఎవరైనా ఉన్నారా? ఎవరండి అమ్మాయి, అందంగా ఉంటుందా? మీ అంత అప్పటి నుంచి బొమ్మ అనుకోండి. అయితే కాస్త పరిచయం చేయండి. సరే ఈ పూట సినిమా ప్రోగ్రామ్ మానేద్దాం, హోటల్కి వెళ్ళి కాస్త కాఫీ టిఫిన్ తగ్గించి ఆ తర్వాత అమ్మాయిని కలుద్దాం. ఓకే ఓకే, పెళ్లి చేసుకోండి. వంట కోసం పెళ్లి చేసుకునే కర్మ నాకేం పట్టిందండి? అయినా పెళ్ళంటే మాటలా, నా కంటికి మనసుకు నచ్చిన అమ్మాయి దొరకద్దు? మీకు కాబోయే భార్యమ్మని ఎలా ఉండాలో చెప్పండి. ఏ మీ పరిచయంలో ఎవరైనా ఉన్నారా? ఎవరండి అమ్మాయి, అందంగా ఉంటుందా? మీ అంత అప్పటి నుంచి బొమ్మ అనుకోండి. అయితే కాస్త పరిచయం చేయండి. సరే ఈ పూట సినిమా ప్రోగ్రామ్ మానేద్దాం, హోటల్కి వెళ్ళి కాస్త కాఫీ టిఫిన్ తగ్గించి ఆ తర్వాత అమ్మాయిని కలుద్దాం. ఓకే ఓకే. అంటే ఇంత బాధపడేదాన్ని కాదు నాన్న, ఆయన వద్దన్నా నేనే బలవంతంగా షికారికి తీసుకువెళ్ళాను. పైగా ఈ రాత్రి మన ఇంట్లో భోజనానికి కూడా చెప్పాను. ఆ సంగతి ముందు నాకు ఎందుకు చెప్పలేదు? మీ కోపం వస్తే ఎవరైనా ఎదురు చెప్పగలరా? నేను చెప్పబోతుంటే నా నోరు మూయించారు. చూడమ్మా, శేఖర్ మన కంపెనీలో కొత్తగా చేరాడు, మనిషి ఎలాంటి వాడో తెలుసుకోకుండా మనసు ఇవ్వడం మంచిదంటారా? శేఖర్ మంచివారనే నా నమ్మకం నాన్న. ఆ నమ్మకం నాకు కూడా కలగాలి కదమ్మా. చూడు తల్లి, చిన్నతనంలోనే నువ్వు మీ అమ్మకు దూరం అయ్యావు, నీకు తల్లి తండ్రి అన్నీ నేనయ్యాను.
నీమీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను మన అంతస్తుకు తగ్గ అన్ని యోగ్యతలు గల అల్లుడి కోసం నేను ఎంత శ్రమ పడుతున్నానో నీకేం తెలుసు ఆ యోగ్యతలన్నీ ఉన్నవాడు దొరికినప్పుడు నీ మాట నేను కాదన్నమ్మ నీకేం భయం లేదు సరేనా సరేనన్న मुसल टाइपिस्ट इंको रु सीसावा चूस्ते పేజీకి పట్ తప్పులు ఇదేనా టైప్ చేయడం తప్పులా ఎక్కడండి రోజా అబ్బే తప్పులు ఎక్కడ ఉన్నాయో చూస్తున్నానండి ఈ అర్జెంట్ గా పోస్ట్ కొడాల్సిన లెటర్స్ ఇప్పుడు ఏమిటి చేయడం మీరు ఏం చేయమంటే అది చేస్తానండి సరే సరే ఎంత ఆలస్యమైనా సరే తప్పులు లేకుండా టైప్ చేసి పట్టుకురా yes sir ఏంటిది మీ కోటి మీద చీమలు పాకుతున్నాయండి కాదు నా ఒంటి మీద జెర్రులు పాకుతున్నాయి అయ్యో కోటి విప్పండి నిలబడండి मर्याद गुड ईवनिंग सर गुड ईवनिंग रात्रि पड़ा कॉप पड़ा इवन टाइप टाइम ऑफिस अंदर उठर कदी అది మీతో కొంచెం ఏకాంతంగా మాట్లాడాలని వచ్చాను ఓహో ఏమిటి ఆ మాట నాకు పెళ్లి కాలేదండి అయితే నాకు అన్నదమ్ములు ఎవ్వరూ లేరు మా అమ్మ నాన్నకు నేను ఒక్కదాన్ని మా వాళ్ళు నా మీదే ఆధారపడున్నారు మీరు మరో టైపిస్ట్ ని పెడతారేమోనని పేదవాళ్ళం నీవేలా బ్రతకగలం చెప్పండి నువ్వు నిజంగా పెడతారివా లేకపోతే ఇంత అవస్థ దేనికండి నాకు నమ్మకం లేదు నువ్వు కట్టుకున్న చీర ఖరీదేది 300 ఉంటుంది ఏ జీతం నీకు తెలుసా 200 తినడానికి నీ జీతం సరిపోదే ఇంత ఖరీదుగల చీర ఎలా కొన్నా అదే నీ సమస్య ఉద్యోగం చేసి ఆడపిల్ల ఆకర్షణగా లేకపోతే ఎవరు ఆదరిస్తారు చెప్పండి అందులోనూ రాత్రిపూట మీ దగ్గరికి వస్తా రోజా క్షమించండి ప్లీజ్ అలై జాతకా పంచే ఇంకో టైపిస్ట్ బెటర్లే వెళ్ళ మీరు చేసిన మేలు ఈ జన్మలో మర్చిపోను మీకేం కావాలన్నా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా నాకే హక్కులేదు వెంటనే దయచి యాండి అలా అంటే నేను భరించలేను కనీసం ఒక్క ఏట్ ఒక్క సీటును తీసుకోండి సీటా అవునండి రక్షించు ఈ రోజు నా పుట్టినరోజు మిమ్మల్ని మా ఇంటికి పిలవాలనుకున్నా అసలే కోపంగా ఉన్నారు चूस्ते हृदय परवशी शेखर आड़दाने अबलन अंदर वलच वादरचना कसरीना बाध ले నన్ను మనసారా ఒక్కసారి రోజా అయ్యో అమ్మా ఏంటి ఏంటి నా కాలు కాలు విరిగిందండి అమ్మా అమ్మా శేఖర్ రోజా ఏంటి సిగ్మల్ పై ఉద్యోగం కోసం ఈ ఇంటికి వచ్చా వారు రమ్మంటే వచ్చాను మనసు ఏమంటే ఇచ్చావు ఏ శోభ ఎందుకంటే గుకాయిస్తారు నా దగ్గర పెద్ద నీటి పరుల్లా నటించి మరో ఆర్దాన్ని రూపు రప్పించుకుంటారా ఎంతటి గల్లండి మీరు ఉండండి వెళ్ళి మా నాన్నగారికి చెప్తాను శోభ ప్లీజ్ నా మాట విను రోజా నేను రమ్మలేదు ఆమె వచ్చింది మీరు రమ్మంటేనేగా వచ్చాను ఆహా ఏమి నాటకం ఆడతారండి నాటకం ఆడింది నేను కాదు నువ్వు నువ్వు
టైపిస్ట్ కాదండి నా ఫ్రెండ్ డాన్సర్ సరోజ పంది వచ్చిందండి మా ఇద్దరికి పరీక్ష కోసం నన్ను పరికరంగా వాడింది శోభ మీరే నెగ్గారు ఏంటి శోభ ఎందుకు ఈ పరీక్ష పరీక్ష కాదండి అపేక్ష ఓ దాదా ఏంటిది కబురన లేకుండా ఇలా వచ్చేసా మీతో మాట్లాడాల్సిన పనుంది चलवे प्राणांतक विषय नर्वे का ना प्राणाले आपद नीचे मुहूर्त अलागार कबूर चेसी मुहूर्त कंगार पड़ परगेगार ऊर्जो लेर अम्मक अला दिखाई विषय एवरी मैं सर अरे कोटिया इनरा अगड़ा खाली निशल पड़रा मंच मजा चुकल के निशा नेक्की आनंदराव पॉपरेटर की फैक्टरी की पॉपरेटर अभी बिटेल चुटकालीगर बोगा की चुटाइगर ने चुटना उद्योग ऊड़पल जे आनंद आनंद स्ने स्ने ग्लास रूम पर्वरा मन स्ने अलवाटेगा अंदर नौकर पने बाबू कर्म का दूर अयर पनीकिदर की प्रेम सभ्यकोई తక్షణం పెళ్లి చేసి అవుట్ హౌస్ లో పడేస్తే గాని మీ రోగం కుదరదు తక్షణం చేసేయండి బాబు మీకు పుణ్యం ఉంటుంది చేస్తారా చేస్తారా చక్రం చూస్తున్నావుగా నౌకర్ల పరిస్థితి ఇల్లు అల్లకల్లోలం చేస్తున్నారు చెయ్యరో మరి ఇంట్లో నాదరంటూ ఉంటేగా నువ్వు ఎప్పుడు క్లబ్ లో పడి ఉంటావు ఆ అమ్మాయికి సినిమాలు షుగర్లు ఆనందం నా మాట విని అమ్మాయికి వెంటనే పెళ్లి చేసి పరి మా అమ్మాయి పెళ్లి అంటే మాట్లాడుకున్నావట మా అంతస్తు హోదాకు దగ్గర దొరకాలి అసలేగా నీ కొడుకు ఏం చేస్తున్నాడు మొన్ననే బీఎస్సీ ఫస్ట్ క్లాస్ లో రాసినాడు పెళ్లి కూడా నిశ్చయం అయింది राजा जमींदारी काक अंतास्ति उन्नवाळ्ळे रामापुरम भूषय्य गोप्प संपन्न कुटुंबं पै चदुवुकु अब्बायिनि फारिन कूडा पंपिंचाल्सि दबट्टुन्नारु गुड गुड अयिते ई दब्बतो नी होदा मामूलुकि वच्चेस्तुन्नमाट नुव्वु मात्रं दग्गर उंडि ई पेळ्ळि नी चेतुल मीद जरिपिंचालि ఇకేవల బుద్ధుంటే నీ కొడుకు పెళ్లి నా చేతుల మీదగా దరిపించాలని నాకు వేరే చెప్పాలే అది నా బాధ్యత కాదు అసలే గాని ఒక విషయంలో నా మాట వినాలి ఏంటి లగ్నం అయిన తర్వాత పెళ్లికొచ్చిన పెద్దలందరికీ ఒక పార్టీ ఇవ్వాలి మళ్ళీ పార్టీ ఎందుకురా భోజనాలు ఆగి ఉన్నాయిగా అది కాదు భోజనం ముందు పార్టీ నందు పార్టీ ఆ నోరు చూస్తేంటి ఇదంతా మామూలే నమస్కారం అండి నమస్కారం బైచే మీరు మా ఏజెంట్స్ అనుకుంటారు అవునండి ఆ విషయం మానందం అనుచారం ఏంటిది పాతిక వేలు తమ కంపెనీ సర్కుకు డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది మా కోట రెట్టింపు చేస్తే తమ మేలు మర్చిపోను అందుకని ఉంటను ఉంటను సార్
ఏటి శేఖర్ లంచం తీసుకుంటున్నాడా అవును బాబు మీరు వెంటనే బయలుదేరి రండి కళ్ళారా చూడొచ్చు బాబు సరే నేను వస్తున్నాను రండి ఈ డబ్బుతో మేనేజర్ ఓ ఎందా నాకు ముందున్న మేనేజర్లందరినీ కూడా తృప్తి పరుస్తూనే వచ్చానండి మీరు తృప్తి పరిచినప్పుడల్లా మీ కోట కూడా రెట్టింపు అవుతూనే ఉంటుంది ఏదో వారి దయ మరి ఇప్పుడు ఎంత పెంచమంటారు కనీసం రెట్టింపు ఆ పైన తమ దయ రెండో కంటి వాడితో బతుకు చెప్పను బాబు గెటా అది కాదు బాబు ఇంతకన్నా ఎక్కువ మాట్లాడావా నీకున్న ఏజెన్సీ కూడా ఊడుతుంది గెటా శేఖర్ ఏమిటిది అతను ఎవరనుకుంటున్నావు నా బాధ్యతను జమీందారు ఒరే ఆనందం మీ మేనేజర్ ని టెస్ట్ చేయడానికి నేను దొరికానట్రా శేఖర్ మామూలు మనిషి కాదురా నిప్పులాంటి వాడు గోయిందరు ఏమంటారు చవిచ్చండి బాబు అరపాటు అయిపోయింది బాబు బుద్ధి లేకపోతుంది ఏమండి ఆనందరావు గారు ఒక మాట అడుగుతాను చెప్పండి నా మీద మీకు నమ్మకం లేకపోతే అదేం లేదు ఈ గోవిందాలు నీకు ముందున్న మేనేజర్లు కలిసి ఫ్యాక్టరీని కొలికి తీసుకొచ్చారు నీ నిజాయితీని తెలుసుకోవడానికి పనిచేశాను మరి ఏమనుకోదు చక్రం ఐఎమ్ సారీ నువ్వేమనుకో అనుకో ఒరే భజ గోవింద ఈ మేనేజర్ గారు మహాదృష్ట జాతకుడు రా వాడు జోలికి పోవడం పండు బుద్ధి తక్కువ రా మందే బుద్ధి తక్కువ చిరునామాలు చెప్తారా రాస్తాను వర్ధన్ గారు మొదటి శుభలేఖ మా శేఖర్ కు రాయండి శుభం ఆ చేతనే వెంటనే బయలుదేరమని ఉత్తరం కూడా రాయించండి ఇక్కడ బోల్డ్ పనులు ఉన్నాయి శేఖర్ అవసరం ఇప్పుడు గుర్తొచ్చింది అనమాట పెన్నంటే కాదన్నాను కానీ శేఖర్ అంటే నాకు మాత్రం అభిమానం లేదా మీరు చెప్పండి వర్ధన్ గారు చెప్పండి చెప్తాం చాలా అభిమానం గుడ్ మార్నింగ్ చాలా హుషారుగా ఉన్నారు మా మావయ్య కూతురు పెళ్లి గుడ్ శుభలేఖ నేను రేపే బయలుదేరి వెళ్ళాలి రేపేనా లేకపోతే మావయ్య బాధపడ్డు మరి ఫ్యాక్టరీ మీరున్నారుగా అసిస్టెంట్ ఇవాళ టైపిస్ట్ రాలేదు అర్జెంట్ లెటర్స్ చాలా ఉన్నాయి నేను డిక్టేట్ చేస్తాను మీరు కాస్త టైప్ చేసి పెట్టండి ప్లీజ్ తప్పకుండా టు శ్యామలా ఫెర్టిలైజర్స్ ఏలూరు వెస్ట్ గోదావరి డియర్ సార్స్ వీఆర్ ఇన్ రిసీట్ ఆఫ్ యువర్ లెటర్ ఆన్ 25th ఆగస్ట్ అండ్ నోటెడ్ ది కంటెంట్స్ As desired by you, we are supplying 500 bags of ammonia sulfate. How is that? Dear Vintuna Rani. Make it the same thing, Anumano. Asal, who are the good deal? Arthankana put the new one, Eddie. We are not a poor thing at my death. Yeldi. Matlare. మీ నాన్నగారితో నాకేదో సహాయంగా ఉంటానని పెద్ద హామీ ఇచ్చి ఇక్కడికి వచ్చింది ఈ కొత్త చేస్తలు చేయడానిక ఎందుకండి కోపడతారు సరదాగా రాస్తాను మీ సరదాలు ఇంటి దగ్గర తెచ్చుకోండి ఇది ఆఫీస్ ఇక్కడ అవర్త రూపం చేస్తే నేను సాయించాను ఏమిటయ్యా శేఖర్ మా అమ్మాయిని హల్ల కొట్టేస్తున్నావు ఈ మేనేజర్ గారికి మరీ కోపం ఎక్కువనన్నా అవునవును నేను అది అనుకుంటున్నాను అసలు ఏం జరిగింది అమ్మాయి నాకు అర్జెంటుగా 1000 రూపాయలు కావాలమ్మా ఇప్పుడే తీసుకొస్తానన్నా ఎందుకైనా గుట్టకలు ముందుతాం మీ ఇద్దరి మధ్య తగాద ఎందుకు వచ్చింది లేదండి మరి మా అమ్మాయి అంటే ఏమనుకున్నావు మంచి ఆర్టిస్ట్ బొమ్మ చాలా చక్కగా రాసింది కాకుంటే చిన్న లోటు ఉంది అది నేను సరి చేస్తాను అది తెలుసు రాలేదు ఇదిగో నాన్నగారు డబ్బు ఉందమ్మా ఈ బొమ్మకు ఫైనల్ టచ్ ఇస్తున్నాను ఎలా ఉంది చూడు ఇదేం నాన్నగారు నా మొహం టెంకాయలా ఉంది బాగుందండి చాలా బాగుంది ఏంటి శోభ కాదండి కొబ్బరికాయ దీని అర్థం ఏంటంటే వయసులో ఉన్న మీ ఇద్దరు మనసులు కోతులయ్యాయి మా అమ్మాయి తన కోతి లాంటి మనసును ఏ కోతి వైపు మళ్లించిందో చక్కగా చిత్రించింది అందుకు శిక్షగా మా అమ్మాయిని కొబ్బరికాయ చేసి ఆ కోతి చేతిలోనే పెట్టాను ఏమంటావు చూడు శేఖర్ సమర్థుడైన అల్లుడు కోసం ఇంతకాలం తపస్సు చేశాను అందుకే నీకు పరీక్ష పెట్టాను నెగ్గింది నువ్వే అనుకో కాదు కాదు నేను కూడా నీతికి నిజాయితీకి ప్రతిరూపమైన అల్లుడు దొరికాడు నాకు ఏమండి ఏమిటండి మీరు అంటుంది ఏం కంగారు పడకు ఈ లగ్నాల్లోనే అమ్మాయి నెక్కించి పెళ్లి చేస్తాను
ఇంత చెప్పిన తర్వాత కూడా ఇంకా పేరు పెట్టి పిలుస్తాయి ముద్దుగా మామయ్యను డబ్బుతో అవసరం ఉందమ్మా వస్తా సడన్ గా మీ నాన్నగారు ఎంత పనిచేశారు ఏం చేశారు కోతికి కొబ్బరికాయ ఇచ్చారు ఎంతకాలం సొంతం అనుకుని అనుభవించిన ఆస్తి ఇప్పుడు వారసులు పట్టు వచ్చి రాకపోతారా వాళ్ళకు బుద్ధి లేకపోతే ఇంకా ఎందుకే శాపనార్థాలు ఎవరిని ఎన్ని తిట్టినా ఎంత ఏడ్చినా పోయినా తిరిగి రాదుగా అలా మూసుకుంటుంటావా లేకపోతే విధులే కానీ గంతులేవే సిగ్గులు అనిపించాలి అయ్య భగవంతుడా మేమేం పాపం చేశాం మాకెందుకు శిక్ష నాయనా మామయ్య శేఖర్ బాబా ఏమిటి మామయ్య అంతా అలా ఉన్నారు ఏం జరిగింది ఏం చెప్పను బాబు సుప్రీం కోర్టులో వారసులు గెలిచారు ఎంత పని జరిగింది అనుకున్నదే జరిగింది బాబు ఆస్తి అంతా పోయింది అమ్మాయి పెళ్ళయ్యే వరకు ఇంట్లో ఉండటానికి మాత్రం వారసులు అంగీకరించారు ఆ తర్వాత ఎక్కడుండాలో ఏం చేయాలో పాల్పోవటం లేదు మామయ్య నీ వాణ్ణి నేను ఒకరిని ఉన్నానే మాట మర్చిపోయావా మీరు కష్టాల్లో ఉంటే నేను చూస్తూ ఊరుకుంటాను మీకు నేను కన్నబిడ్డను కాకపోయినా మీరే నాకు తల్లిదండ్రులు నేను ఎక్కడుంటే మీరు అక్కడే ఉంటారు ఇక ఆ గొడవలు మర్చిపో మామయ్య సాధ పెళ్లి గురించి ఏం చేయాలో ఆలోచించు ఇంకా ఏమిట్రా ఈ పెళ్లి గురించి ఆలోచించేది చదువు సంఖ్య లేకపోయినా ఆస్తిని ఖాయం చేసుకున్నాం అది కాస్తా ఊడితే మనకెందుకు ఈ సంబంధం అది నిజమే అనుకోండి నాన్నగారు కానీ ఇప్పుడు 10 మందిలో తలెత్తుకుని తిరగడం ఎలాగా అసలు నువ్వు ఉంటే కదా ఆ బాధ అప్పో సప్పో చేసి అమెరికా పంపిస్తా నువ్వు తిరిగి వచ్చేసరికి లక్షలు గుమ్మరిస్తామంటూ మన కాళ్ళ దగ్గరకు వస్తే సంబంధాలు ఏమంటావు సరే మీ ఇష్టం రెండవ ఖనగారు రండి పెళ్లికి ఎంతమంది తరలు వస్తున్నారు వాళ్లకు కావలసిన ఏర్పాట్లు ఏమిటో తెలుసుకొచ్చారా సందేహిస్తున్నారేంటి తమతో ఏం చెప్పను బాబు ఏమిటండి కొత్తగా మాట్లాడుతున్నారు ఈ రోజు ఉదయమే పెళ్లి కుమారుడు కబురు చేశాడు ఎవరు మోహన అవును బాబు కబురు చేసి అనరాని మాట అన్నాడు ఏమిటి చెప్పండి రాధమ్మ 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 గర్భవతట గిట్టని వాళ్ళు ఎవరో చెబితే ఆ మూర్ఖుడు నమ్మి నానా మాటలు అన్నాడు మీకు నమ్మకం చాలకపోతే వెళ్ళి వాళ్ళని అడగమని నన్ను మెడబెట్టుకుని గింటాడు బాబు పంప ముంచావు కదే అబ్బాయికి బుద్ధి లేకపోతే నిజంగా తొందరపడ్డానే రాధా నువ్వు ఇంత నీచానికి దిగజారావా నా పరువు ప్రతిష్ట గంగపాలు చేస్తావా ఎవడు వాడు ఎలా జరిగింది చెప్పు చెప్పు లేదా నా కడుపు రగిలిపోతుంది బాబు ఇంత గంటే అవమానం ఇంకేం కావాలి విషయం తెలుసుకోకుండా ఎందుకు మామయ్య తొందరపడతావు రాధ గుణం మనకు తెలియంది కాదు బుద్ధిపూర్వకంగా ఏ పొరపాటు చేసి ఉండదు అత్తయ్య ఏంటిది నిజమేనా నిజమే బాబు అమ్మాయి నగలగొడ్డారు పట్నం వెళ్ళినప్పుడు ఈయన లేకుండా చూసి మన ఇద్దరం కాబోయే భార్యాభర్తలమే కదా ఇంకా సిగ్గందుకని ఏవేవో మాయ మాటలు చెప్పి ఇంత ఘోరం చేశాడు ఆయన వాడి ఇంత పనిచేసి పెళ్లి చేసుకోవాలని అవధానంతో కవర్ చేస్తాడా ఏడుపులు పెడబబ్బులు 10 మంది వినాలనా మామయ్య మీరే కంగారు పడకండి నేను మోహన్ దగ్గరికి వెళ్తాను అతనికి బుద్ధి వచ్చేట్టు 4 చివాట్లు పెట్టి ఈ పెళ్లికి ఒప్పించేస్తాను నేను దేవుడు తల్లగా చూస్తాడు ఆయన మన రాత బతుకు బంగళ పాలు కాకుండా చూడుతుంది అలాగే వస్తామా హలో మీరేనా మోహన్ ఎస్ మీరెవరు నా పేరు శేఖర్ భూషయ్య గారి మేనల్ మీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి ఏమిటండి రాధ పెళ్లి గురించి ఆ విషయంలో నువ్వు చెప్పాల్సింది నేను వినాల్సింది ఏమీ లేదు వచ్చిన దాన్ని వెళ్ళచ్చు పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత రాధను తిరస్కరించడం అన్యాయం మావయ్యకు ఆస్తి పోయిందని మీరు అలా చేయడం ధర్మం కాదు కట్టకారుకులు మీకు ఏం కావాలో చెప్పండి నేనే ఏర్పాటు చేస్తాను డబ్బు కోసం గడ్డి కరిచే మనిషిని అనుకుంటున్నావా మాది జమీందారుల వంశం అన్న సంగతి మర్చిపోకు
మోహన్ మీరు ఈ పెళ్లి కాదంటే రాధజీవితో అన్యాయం అయిపోతుంది. వాళ్ళది పరుగుల కుటుంబం, అభిమానమే ప్రాణంగా బ్రతికే మనుషులు వాళ్ళు. అందుకని నన్నేం చేయమంటారు? అనుకున్న లగ్నానికి పెళ్లి చేసుకుని అందరి పరుగు కాపాలి. అసంభవం. పతి తమిళ్లో తాళి కట్టేంత విశాల హృదయం నాకు లేదు. రాధ పతిత అని నువ్వే అంటున్నావా? ఆమె పత్రానికి కారణం ఎవరో నీకు తెలియదు, తెలియకేం బాగా తెలుసు. రాధను ఈ దుస్థితికి తెచ్చింది నువ్వు. నేనా? అవును నువ్వే. ఒకప్పుడు రాధను నీకు ఇద్దామనుకున్న మాట అబద్ధమా? అందుకు మీ మేనత్తో ఒప్పుకోలేదన్న కక్షతో రాధ శీలాన్ని అపహరించింది అబద్ధమా? ఏమన్నావు? ఉన్న మాటే అంటున్నా. రాధ నీవలనే గర్భవతి. నన్నే కొడతావా? నీచుడా, నీ బ్రతుకు ఒక బ్రతుకేనా? రాధ లాంటి ఉత్తమురాలకి భర్త అనిపించుకునే అర్హత నీకు లేదు. నువ్వు చేసిన ఈ పాపానికి కుక్క కన్నా నీచంగా బ్రతకాల్సిన గతి పడుతుంది నీకు. అరే, పెళ్లికి నేను తరలొస్తుంటే నువ్వు ఎదురుస్తున్నావేంటి? పెళ్లి ఆగిపోయింది. ఆగిపోయిందే? పిల్ల ప్రవర్తన మంచిది కాదని తెలిసింది. ఏంటి? పైగా పిల్ల గర్భవతిట. నువ్వు అదృష్టవంతుడివి. పెళ్ళైన తర్వాత ఈ సంగతి తెలిసింటే నీ పరువు మర్యాద గంగలో కలిసిపోయేవి. ఏదైనా మన మంచిగా జరిగిందనుకో. ఏం మంచు? పెళ్ళయ్యాక విదేశాల్లో చదువుకోవాలన్న అబ్బాయి ఎన్నో కలలు కన్నాడు, పాస్పోర్ట్ కూడా తెప్పించుకున్నాడు. ఇప్పుడు ఆ కలలని మట్టి కొట్టుకుపోయాయి. ఇప్పుడు మాత్రం ఏమైందిరా? అంత డబ్బును ఎక్కడ తేగలరా? ఆ మాట అనడానికి నీకు ఎన్ని గుండెలరా? నీ స్నేహితుడిని లక్షాధికారిని పక్కన పెట్టుకొని పిల్లవాడికి చదువు చెప్పించలేకపోతున్నా అని చెప్పి పేదరకులు అడుస్తున్నావా? వాడి చదువుకు ఎంత ఖర్చు అయినా సరే నేను భరిస్తాను. ఆనందం, నీ రుణం ఎలా? ఈ పొగడ్తలు మానేసి వాడి ప్రయాణానికి ఏర్పడి వెళ్ళు. చాలా సంతోషం ఆనందం, చాలా సంతోషం. ఏమన్నాడు బాబు? పెళ్లి కొట్టుకున్నాడా? చెప్పు నాయన. తనకేమీ తెలియదు. వాడు మనిషి కాదు మామయ్య, రాక్షసుడు. ఎంత చెప్పినా వాడి మనసు కరగలేదు. వాడికి కావలసింది రాధ కాదు, డబ్బు, ఆస్తి. అర్థమైంది బాబు. ఆస్తి పోయిందని తెలిసి వాడు అన్యాయానికి తలపడ్డాడను. మామయ్య, నువ్వు కంట తడి పెట్టడం. నేను చూడలేను మామయ్య. నువ్వు చూడలేను, చాలా చూడవలసి వస్తుంది బాబు. మామయ్య, అవును బాబు, ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, పరువు మర్యాద కూడా పోయి, 10 మందిలో తల ఎత్తుకు తిరిగే యోగ్యత లేకుండా పోయి, అవమానంతో నేను ఎలా బ్రతకను బాబు, ఎలా బ్రతకను? మామయ్య, మామయ్య, నువ్వు ఎన్ని పోగొట్టుకున్నా నీ మేనలుడు ఇంకా బ్రతికే ఉన్నాడు. నువ్వేం అధైర్యపడకు, రాధ పెళ్లి ఆగదు, జరుగుతుంది. పాపు, అవును మామయ్య, ఈ ముహూర్తానికి రాధను నేను పెళ్లి చేసుకున్నాను. నాయన, ఏమిటో అంటున్నది? మామయ్య, మీ పోషణలో పెరిగింది నా శరీరమే కాదు, నా ప్రాణం కూడా. పుట్టెడు దుఃఖంలో మునిగిపోతున్న ఈ కుటుంబాన్ని కష్ట సమయంలో ఆదుకోకపోతే ఇక నా బ్రతుక్కి అర్థమే ఉంది మామయ్య. ముందే రాధని నీకు ఇచ్చి పెళ్లి చేస్తే ఏ గొడవ ఉండేది కదా? ఆయన మాట కాదన్నాను, నిన్ను తేలిగ్గా మాట్లాడాను. నాయన, నువ్వు మా మేనలుడే కాదు, మా పాలిటి దేవుడివి. అవును నాయన, నిజంగా నువ్వు దేవుడివి. శోభ, అనివార్యమైన కారణాల వల్ల మా మేనమామ కూతురు రాధను నేను పెళ్లి చేసుకుంటున్నాను. ఈ నిర్ణయం నీకెంత మనస్తాపం కలిగిస్తుందో నాకు తెలుసు, అందుకే నన్ను క్షమించమని కోరుతున్నాను. నువ్వు మీ నాన్నగారు నా పట్ల చూపిన ప్రేమాభిమానాలకు నేను సర్వదా కృతజ్ఞుడి. ఇప్పుడు శేఖర్. శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. భూషేగారు నిజనా? నేను ఆనందరావు గారి అమ్మాయినండి. ఓ అలాగా, రండి మలోపలండి. శేఖర్ గారు ఎక్కడండి? మేడపడి మేడమ్, రండి చూపిస్తాను. ఎవరండి అమ్మాయి? అదే మన శేఖర్ పనిచేయట్లేదు, ఆ ఫ్యాక్టరీ ప్రొపరేటర్ గారు అమ్మాయి, పెళ్లి కూర్చుంటుంది. బావా, ఇవి నీకోసం. శోభ, ఎంతసేపు అయింది వచ్చి? అదే రాధ, అలా చూస్తావు? మా ప్రొపరేటర్ గారు అమ్మాయి, వెళ్ళి కాఫీ తీసుకురా.
నా ఉత్తరం నీకు అందింది కదా మాట తప్పిన మనుషులు ముఖం చాటేయొచ్చు కానీ ఉత్తరాలు అలా అందకుండా పోతాయండి శోభ అంత బాధ కలిగిందా నేను పడ్డ బాధ ఎవరికి చెప్పుకోను ఉత్తరంలో అన్ని వివరంగా రాశాడా ఏం రాశారు ఒక అమ్మాయికి మనసిచ్చి మాట ఇచ్చి మరో అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నానని రాశారు అలా రాయడానికి మీకు చేతులలా వచ్చేయండి పెళ్ళి అంటే బొమ్మల పెళ్లి అనుకున్నారు ప్రేమలోని పవిత్రతను మాటల్లోని విలువను మరచిపోయిన మీరు మీరు నిజంగా మనిషిని కాదు నిజం శోభ నేను నీ పట్ల రాయిగా మారిపోయాను నాకు తెలుసు ఏవైనా దిక్కులను కూలేరి నన్ను ఇంతవాణ్ణి చేసిన ఈ కుటుంబాన్ని కష్టకాలంలో ఆదుకోవలసిన బాధ్యత నాకుంది శోభ అంత తీరని కష్టమా అవును ఎవ్వరూ తీర్చలేని నష్టం కూడా వారసులు వేసిన దావాలో మామయ్య సర్వం పోగొట్టుకున్నాడు ఆస్తిపోయిన కారణంగా ఒక చదువుకున్న మూర్ఖుడు ముహూర్తం పెట్టిన తర్వాత రాధను పెళ్లి చేసుకునేందుకు తిరస్కరించాడు అటు కన్నబిడ్డ దుస్థితి ఇటు నిర్భాగ్య పరిస్థితితో మామయ్య కుంగిపోయాడు శోభ కుంగిపోతున్నాడు అందుకు రాధను పెళ్లి చేసుకుంటానని తమరు మాట ఇచ్చారు కానీ నాకిచ్చిన మాట మాత్రం మర్చిపోయారు ఒక కుటుంబానికి కృతజ్ఞత చాటుకోవడానికి మరొక కుటుంబానికి కృతజ్ఞులయ్యారు ఒక ఆడపిల్ల బ్రతుకు బాగు చేయడానికి మరొక అమ్మాయి జీవితాన్ని బలి చేస్తారా ఇది నా ధర్మం ఏ మాట్లాడరామండి శోభ నన్ను క్షమించు శోభ శేఖర్ మా నాన్నగారు నా పెళ్లి విషయంలో ఎన్ని కలలు కన్నారో మీకు తెలుసు ఆయనకు ఆనందం వచ్చినా ఆవేశం వచ్చినా పట్టలేదు ఈ పిడుగు లాంటి వార్త వింటే ఆయన ఏమవుతారో ఆలోచించండి నా మాట వినండి మీ మామయ్య నష్టం ఎన్ని లక్షలైనా సరే నేను తీరుస్తాను రాధను మరొకరికిచ్చి పెళ్లి చేసి ఆకృష్టాన్ని కూడా ఆదుకుందాం ఇప్పటికైనా మించిపోయింది లేదు ఈ పెళ్లి ఆపించండి శోభ రాధ పరిస్థితి నీకు తెలిస్తే ఎలా చెప్పాలో కూడా నాకు తెలియడం లేదు పరిస్థితి చేయి దాటిపోయింది ఇప్పుడు నేను చేయగలిగిందే తెలియదు శోభ మన పరిచయం ఇతరులకు తెలియడం నీ భవిష్యత్తు కూడా మంచిది కాదు నన్ను మర్చిపో అయితే అంతేనన్న మాట ఇంకా మంటపం అలంకరిస్తూనే ఉన్నారా టైం ఎంతైందో తెలుసా నాలుగు గంటలే కదండి ముహూర్తం ఆరు గంటలకి అయితే మాత్రం తక్కిన ఏర్పాట్లన్నీ ఆ భజంత్రి వాళ్ళు వచ్చారా అన్నట్టు రే భజంత్రి లెక్క నిద్రపోతారు అసభయ రేపు రేపు ఏమండి అమ్మాయి కనిపించలేదండి ఏమవుతుంది ఇంట్లో ఎక్కడైనా ఉండేవో చూడు అంతా విక్రమ్ ఎక్కడ కనపడం లేదు అయితే మేడం మీద కన్నా వెళ్ళింది లేవు బాబు అమ్మాయి పైకి వచ్చిందా లేదు మాయ గొడవ పెట్టి పూజ గదిలో ఏమైనా ఉందో చూడు అమ్మాయి రాధా రాధా ఇంకెక్కడ ఈ ఉత్తరం ఈ నగరం దేవుడి పక్క ముందు పెట్టే చనిపోయిందండి ఏందైనా ఏం రాసింది చదువు బాబు బావా పతితనని తెలిసి కూడా పెళ్లి చేసుకుని నా పరువు కాపాడాలనుకుంటున్నావా నీలాంటి పవిత్రమూర్తికి భార్యనయ్యే అర్హత నాకు లేదు నీ త్యాగాన్ని నేను భరించలేను ఉజ్వలమైన నీ భవిష్యత్తు అంధకారం కావడం నేను సహించలేను నిన్ను మనసారా ప్రేమించిన శోభను పెళ్లి చేసుకుని నువ్వైనా సుఖంగా ఉండు బావా నేను సగం చచ్చే బ్రతుకుతుంది పూర్తిగా చావాలని ఇల్లు విడిచిపోతుంది అవమానాలు అవహేళనలు భరిస్తూ బ్రతికే కంటే నావే మేలో నిర్ణయించుకున్నా పాపానికి ఫలితం నన్నే అనుభవించను నీ అందరికీ నా కడసారి నమస్కారం అయ్యో రాధా ఎంత పని చేశాడు అమ్మా ఏం చూసుకుని ఊరుకోమన్నావు నాయన ఇక మేము చేస్తున్నా బతికిపోయిన ఎవడి ఆయా ఎవడి మామయ్య
ఎవరండి శేఖర్ ఉమ్మాలిలో ఒక రాష్ట్రం అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను నమ్మించి మోసం చేశాడు ఆ వెన్నతో మనసు ఎక్కింది ఆ కారణంగా శోభ మానసికంగా దెబ్బతిన్నది ఆ షాక్ నుండి తేరుకోవాలంటే అతను ఒకసారి పిలిపించడం చాలా అవసరం వాడిన చస్తే వీల్లేదు ఈ పరిసరాల్లో వాడు కనిపించాలంటే కాల్చి పారేస్తాను తొందరపడకండి ఆనందరావు గారు మన కోపతాపాల మాట ఎలా ఉన్నా అమ్మాయి ఆరోగ్యం బాగుపడటం చాలా ముఖ్యం నా మాట విని అతను ఒకసారి పిలిపించండి శేఖర్ గారు శేఖర్ గారు ఏమిటి సరోజ మీరు వెంటనే రావాలి ఎక్కడికి శోక పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది జ్వరం చాలా తీవ్రంగా ఉంది మనస్పృహలో కూడా లేదు మిమ్మల్ని ఎప్పుడూ తలుచుకుంటూ ఏవో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది నా మూలంగా ఆమెకు తీరని అన్యాయం జరిగింది మిమ్మల్ని ఒకసారి కళ్ళారా చూస్తే మన లోకంలోకి వస్తుంది మనశ్శాంతి కలుగుతుంది విడదారండి నేను ఏ ముఖం పెట్టుకుని రాగలను సరోజ ఒకవేళ వచ్చిన ఆనందరావు గారు సంతోషిస్తారు శోభ కోలుకోవాలంటే మిమ్మల్ని రప్పించాలని డాక్టర్లే చెబుతున్నారు ఆమె బ్రతకాలంటే మీరు రాక తప్పదు రండి పోని ఒకసారి వెళ్ళరా బాబు సరే నమస్కారం అండి శోభ శేఖర్ గారు వచ్చారు ఒకసారి చూడు శోభ అవును నేనే శోభ నన్నెందుకు మోసం చేశావు నేనేం నేరం చేశాను శోభ నువ్వు శేఖర్ గారిని అన్యాయంగా అనుమానించావు అసలు ఆ పెళ్లి జరగనే లేదు పెళ్లి జరగలేదా ఏమిటి శేఖర్ ఎందుకని ఈ ఉత్తరం చదవండి నీకే తెలుసు శోభ నీకు అన్యాయం చేయాలని నేనన్నాడు అనుకోలేదు అన్ని విధాలా చితికిపోయిన మావయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని ఆ పెళ్లికి అంగీకరించాను పరిస్థితులు అర్థం చేసుకున్న రాధ తనకు తానే ఆహుతైపోయి ఆ కష్టం భరించలేక మావయ్య కూడా వెంటనే కళ్ళు మూశాడు చివరకు ఎవరికీ సహాయపడలేని అసహాయుడై నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను శోభ ఆనందరావు గారు ఇంకా మీ అమ్మాయి ఆరోగ్యానికి ఏం పర్వాలేదు ఆమె కావాల్సిన మందేదో దొరికింది గుడ్ లక్ థ్యాంక్ యూ డాక్టర్ శేఖర్ మా అమ్మాయి కళ్ళల్లో నీళ్లు చూసి నాకు మర్చిపోయింది ఆ కోపంలో నేను ఉద్యోగం నుంచి తీసేశాను అవన్నీ మర్చిపోయి మళ్ళా పనిలో చేద్దాం థ్యాంక్ యూ సార్ శేఖర్ రంగన్నకు చదువు లేకపోయినా సంస్కారం ఉందమ్మా ఇదే మరో డ్రైవర్ అయితే నిన్ను హాస్పిటల్లో పడేసి తన దారితో అనిపోయేవాడు 2 మాసాలుగా తన పని మానుకొని హాస్పిటల్ అంటి పెట్టుకుని నిన్ను కంటికి రెప్పలా కాపాడుకున్నాడు రంగన్న ఇక 2 రోజుల్లో ఇంటికి తీసుకెళ్ళు ఎందుకమ్మా ఏడుస్తావు కాలు బాగైపోయిందిగా ఇక హాయిగా ఇంటికి వెళ్ళచ్చు ఇంటికా ఏ ముఖం పెట్టుకుని వెళ్ళను అక్క నాకెవరున్నారని అసలు నేను ఎందుకు బ్రతకాలి ఎవరి కోసం బ్రతకాలి నీకు కలగబోయే బిడ్డ కోసమైనా నువ్వు బ్రతకాలమ్మా బిడ్డ కోసమా నాకు నా బిడ్డకు ఈ లోకంలో నిలవనీడుంటుందా అంత మాట వద్దమ్మా ఈ ముసలాడు బతుకుండగా నీకే లోటు ఉండదు నాతో పాటు నా ఇంట్లోనే ఉంటూ గాని నాకు వెనక ముందు ఎవరూ లేరు నీకు ఏ కష్టం కలగకుండా కన్న కూతురులా కాపాడుకుంటాను ఏంట మరి చెప్తుంటున్నా వెనక్కి తిరిగి మావా అయ్యగారు నేను ఎన్నిసార్లు తన్నినా నీకు బుద్ధి రాదేంటి ఏడిసంటుంది నీ తెలివి బుద్ధి వస్తాదైతే అసలు ఉండాలి కానీ అయితే నీకు బుద్ధి లేదన్నమాట ఉండేదేనే నువ్వు రాకమునుపు నువ్వు వచ్చిన తర్వాత అది నీకు ఇచ్చేసిందే అబ్బా ఏం వాసనే మత్తెక్కించేస్తుంది మా శోభమ్మ గారు ఎప్పుడు ఈ సెంటే రాసుకుంటారు ఆవిడ కత్తినట్టే రాసుకునేదే నీకు రాసిన పట్టు మా ఏటేసే పెట్టు పట్టమంటుండే ఆహా ఈ వాసన నీ ఒంటి మీద తాగి ఉంటే ఎంత నిన్ను ముద్దటాయ్ మామ నాకు మాట ఇచ్చావు గుర్తుందా ఏదో నవ్వులాట కనలేదే పెళ్ళి ఇదొక ఏం చెయ్యొద్దన్నావుగా సరే
అదే మన నీ దగ్గర ఉన్న జబ్బు ఇంతసేపు నేను రాయలేదేంటమ్మా రాయవే కూర్చో ఆహా భలే హాయిగా ఉంది ఇంకొంచెం పోసి మర్తం చెయ్యి నూనె కారిపోతుంది ఇది నూనె కాదు మామా అమ్మాయికి టాలెంట్ వచ్చుకునే షాంపూ ఆ చెర్రి ముఖం ఆ షాంపూ లాగింది రాసరే ఇప్పుడు నేనేం చేయను వాసన కుమ్మరిస్తుంది అరే నా తలంత తెలగం ముగ్గు గదిలో సెంటు వాడు షాంపూ రాసుకున్నారా ఇంట్లో ఎవరు లేకుండా చూసి షోకులు చేస్తున్నారా ఇక నుంచి ఆ దొడ్లో పడి ఉండి ఇంట్లోకి వచ్చారా కష్టాల్లో ఉంటే నేను చూస్తూ ఊరుకుంటాను మీకు నేను కన్నబిడ్డను కాకపోయినా మీరే నాకు తల్లిదండ్రులు ఆస్తి పోయింది అంతస్తు పోయింది పరువు మర్యాద కూడా పోయి పది మందిలో తల ఎత్తుకు తిరిగే యోగ్యత లేకుండా పోయింది యవ్వనంతో నేను ఎలా బ్రతకను బాబు ఎలా బ్రతకను ఏమిటి అవతారాలు ఏం లేదండి మేమిద్దరం పెళ్లి చేసుకు వచ్చేసాం ఏమిట్రా మీ ధైర్యం నాకు చెప్పకుండా పెళ్లి చేసుకుంటారా ఇదే మా చెడ్డ తొందర పెట్టేసిందండి అయ్యగారు దీవెనకేం కానీ 100 రూపాయలు పని మానేస్తారా పెళ్లి ఖర్చులకి పై ఖర్చులకి శోభం గారు మాకు ఎప్పుడో డబ్బిచ్చారు ఏంటి మా శోభ పెళ్లి ఖర్చులు డబ్బిచ్చిందా నాకు తెలుసు పులిబిడ్డ పులిబిడ్డే లచ్చి శోభమ్మ గారి మనస్సు ఎన్నపూసలాంటిదే అయ్యగారు శోభమ్మ గారి పెళ్లి కూడా చేశారా ఈ ఇల్లే కాదు ఆ తల్లి మొహమే కళకళలాడిపోద్ది సరే మీరు వెళ్ళి దొడ్లు అవుట్ హౌస్ లో కాపురం పెట్టండి వెళ్ళండి పోయిన వాళ్ళ గురించి ఉన్నవాళ్ళు జీవితం అంతా బాధపడుతూ కూర్చోవడం మంచిదంటావా జరిగింది మర్చిపోవాలి జరగవలసిన దాని గురించి ఆలోచించాలి ఫ్యాక్టరీ పనులు చూడడం మానేశావు తిండి తిప్పలు మానేసి మనిషివే మారిపోయావు అన్నీ తెలిసిన వాడి ఏమిటే ఏదంతా చూడు శేఖర్ ఏ వయసులో జరగవలసిన ముచ్చట్లు ఆ వయసులో జరగాలి నా మాట విని వెంటనే పెళ్లి చేసుకో పోనీ మా శోభను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోతే క్లీన్గా చెప్పేయి అబ్బే అదేం కాదండి బాబు శేఖర్ మా దురదృష్టం ఎన్నటికీ తీరేది కాదు భగవంతుడు మాకు అలా రాసి పెట్టాడు కనీసం నువ్వన్నా పెళ్లి చేసుకు సంతోషంగా ఉంటే అమ్మాయిని నిన్ను చూస్తున్నా దుఃఖాన్ని మర్చిపోతాను పెద్దవారి మాట కాదనక బాబు సరే మీ ఇష్టం అయితే ఆలస్యం ఎందుకు తక్షణ ముహూర్తం పెట్టిస్తాను ఇంజనీర్ గారు నమస్తే
చీఫ్ ఇంజనీర్ గారు మా అల్లుడు శేఖర్ నమస్కారం అండి కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ మా అమ్మాయి శోభ తెలుసు నమస్కారం ఆంధ్ర గారు మన డ్యామ్ గారు చాలా బాగుంటుంది హనీమూన్ కి అక్కడ ఇద్దరిని పంపించేయండి प्राण भय धैर्य का उ
సున్నపెట్టలు చెప్తే వింటారా? ప్రతి దాంట్లో ఏలు పెడతారు. ఎలక్ట్రిక్ షాక్ కదా మామగారు, హాస్పిటల్లో జరిపించడం ఎందుకైనా మంచిది. రండి బాబు రండి. రంగయ్య మా ఇంట్లో తొమ్మిది చూస్తుంటావు. ఇంట్లో ఉన్న సుఖం అపార్థమానని ఒరే నాకు తెలియకూడదునా? సంభవం అంటే పిల్లగా ఇల్లు వదిలిపెట్టి బయటికి ఎందుకు రాదా అని. నా బిడ్డ అంటాడు రంగయ్య మావ. అసలు పెళ్లి పెదాకులు లేకుండా బిడ్డ నుండి ఊడిపడిందని. అమ్మా సీత, అమ్మా సీత. ఏటమ్మా ఇది? డాక్టర్ గారు చెప్పింది ఏంటి? నువ్వు చేసేదేంటి? ఇంటి పని చేసుకోకపోతే సాగుతుందా బాబాయ్? అందుకని బరువు పాలా చేయడం. సర్లే రావా మరా. అసలు తప్పంతా నాది. నేను రోజు పొరుగుళ్ళు వెళ్ళడం రావడం నీకు ఈ కష్టం తప్పకపోవడం నాకు చాలా బాధగా ఉందమ్మా. అందుకే లారీ పని విడిచిపెట్టేశాను. పని వదిలిపెడితే బ్రతు తిరుగులా బాబాయ్? నాకు ఆ భయం లేదులే అమ్మా. ఉన్న ఊళ్ళోనే ఎక్కడన్నా చిన్న కారు మీద పని చూసుకుంటాను. నిన్ను రోజు కంటితో చూసుకోకపోతే నా మనసు కుదట పడదమ్మా. ఇదిగమ్మా ఈ పళ్ళన్నీ నీకే. డాక్టర్ గారు ఏం చెప్పారో తెలుసా అమ్మా? రోజు తింటే పండంటి బిడ్డ పుడతాడంట. చేయమ్మా. నా కూతురు కడుపుతో ఉంటే పసుపు కుంకం పెట్టద్దా అమ్మా? ఊరుకోమ్మా. జరిగింది మర్చిపోకపోతే నీకు మనశ్శాంతి ఉండదమ్మా. మనశ్శాంతి లేకపోతే నీ ఆరోగ్యం పాడవుతుంది. నా మాటిని తల్లి. మల్లయ్య ఆ కోటం తల్లి వెనక నాటించు. సరేనమ్మా. ఈ గులాబీ మొక్కలకి రెండు పూట్ల నీళ్లు పోయి. అలాగేనమ్మా. శోభ బయటికి వెళ్తుంది. నమస్కారం బాబు. ఎవరు నువ్వు? నన్ను రంగన్న అంటారు బాబు. మీకు డ్రైవర్ కావాలని పేపర్లో ప్రకటన చూసి వచ్చాను. లైసెన్స్ ఉందా? ఉంది బాబు. డ్రైవింగ్ లో పాతికేళ్ల అనుభవం ఉంది. ఈ సర్టిఫికెట్లు చూడండి బాబు. ఇది వరకు లారీ కూడా డ్రైవ్ చేసేవాడివా? అవునండి. ఇప్పుడు ఆ పని ఇష్టం లేక మానుకున్నాను. ఏ? మా అమ్మాయికి ప్రసవం రోజులు. వెనక ముందు ఎవరూ లేరు. నేను లారీ పని మీద పొరుగురు వెళ్లాల్సి వస్తే ఇబ్బందిగా ఉంటుందని మానుకున్నాను బాబు. సరే రేపొచ్చి డ్యూటీలో జాయిన్ గా. నమస్కారం బాబు. సెలవు. తినడానికేనా? అదే సార్ కొత్త కుక్క వేశాడు. కొత్త కుక్క పంది కుక్క? అమ్మాయికి మంచి వంట వాడిని తీసుకురావాలంటే ఈ సన్నో సన్ను బట్టి వాళ్ళ ప్రాణాలు తిద్దాం అనుకుంటున్నావా? ఈ గడ్డి అమ్మాయి తింటుందక్క? ఏం చేయమంటారు సార్? ఈ రోజుల్లో ఏ ఇళ్లలో వంట పని చేసుకోవట్లేదు. వంట వాళ్ళు కరువు అయిపోయారు. ఊరంతా తిరిగితే వాడు ఒక్కడు దొరికాడు. అందుకని ఈ సంతకం కొట్టాన్ని తీసుకొచ్చి అమ్మాయిని ఎత్తిద్దాం అనుకుంటున్నావా? రే నీకు నీ పెళ్ళాన్ని కొట్టచ్చుగా. వచ్చింది అయ్యగారు. సరే అయితే ఈవేళ నుంచి ఒకరి ఇక్కడ ఒకరు అమ్మాయి గారి ఇంట్లో పనిచేయండి. సార్ సార్ కొత్తగా పెళ్ళైన జంటను విడదీయటం మహాపాపం సార్. కొత్తగా పెళ్ళైన దంపతులకు ఇలాంటి తిండి పెట్టి మార్చడం అంతకంటే మహాపాపం. మీ ఇద్దరిలో ఎవరెళ్తారో తెలుసుకోండి సార్. మామ పెద్ద చిక్కే వచ్చిందే. వంట తిని ఇవ్వడం అబ్బా. అసలు ఈ ముసలానికి మతిపోయింది మామ. ఒక్కగాని ఒక కూతురు ఉంటే పెళ్లి చేసి పంపించేశాడు. ముచ్చటగా మనిద్దరం పెళ్లి చేసుకుంటే ఎడబందాలు చేస్తున్నాడు. మన బాధ ఆయనకే తెలుస్తుంది. బంగెట్టుకోకు మామ. నౌకరు వదిలేసి ఎవరికన్నా పోదాం. ఇంతటి నౌకర్ లేకపోతే బతకలేవా? నువ్వు శరీరం ముఖమా, ఇంత గొప్ప బతుకు ఇంకెక్కడ దొరుకుతుంది? ఇక్కడ ఆమ్లెట్లు, యాపిల్ కాయలు, గడ్డ పెరుగు, మధ్య మధ్యన మందు చుక్కలు, రాజా బతుకు అదే. ఏం నిర్ణయించారు సార్? నా లచ్చి ఎదురుగుండా లేనిది. కూరకు తాలింపు కూడా పెట్టలేను సార్. అవునయ్య గారు నేను లేకపోతే మా మామ బెంగెట్టుకుంటాడు సార్. పిచ్చిదానా? ఉద్దస్తమానం మూడికి ఎదురుకుండా కూర్చుంటే మొహం మొత్తుతుంది, విడివిడిగా ఉంటేనే మోజు పెరుగుతుంది. డాక్టర్లు కూడా అదే చెబుతున్నారు సార్. నా లక్ష్యుడు కూడా నన్ను ఒంటరి వాడిని చేశాడు సార్. మీకు దండం పెడతాను సార్. మీ కాళ్ళకి నమస్కారం సార్. అదేం వీల్లేదు. మీరు విడివిడిగా పనిచేస్తేనే ఉద్యోగం, లేకపోతే మానే. అలాగే సార్. అయితే నా అమ్మాయి గారింటికి వెళ్ళు. అదేమిటి సార్? నేను అక్కడికి వెళ్తే మీకు చూడాలని ఏర్పడతాను సార్. సరే అయితే లక్ష్యం నువ్వు వెళ్ళు. పగలంతా అక్కడ పనిచేయి. రాత్రి మీ మా దగ్గరికి వచ్చి లచ్చి కేంద్ర జన్మ అయ్యగారు మనం ఒంటోడయ్యి ఉంటారే. అప్పుడు ఆ భార్యాభర్తలు నడిదీసి ఉంటాం. ఇప్పుడు మనం విడిపోతాము. ఏం పర్వాలేదులే మామ,
చీకటి పడేసరికి గుడికి చేరుకుంటాగా చప్పున చెవి నేను అసలు ఉండలేను అయ్యా మరి నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడే ఈ ఫ్యాక్టరీ కూడా నాకు పెళ్ళామైపోయి బాబు ఏ రంగనా ప్రొద్దులు రాకుండా ఇప్పుడు వచ్చావు మా అమ్మాయికి నొప్పులు వచ్చినాయి బాబు గవర్నమెంట్ ఆసుపత్రిలో చేర్పిద్దామంటే అక్కడ ఖాళీ లేదన్నారు ఏం తోచక మీ దగ్గరికి పరిస్థితికి వచ్చాను బాబు ఉండు హలో జనరల్ హాస్పిటల్ పుట్ మీ ఆంటీ ది సూపరింటెండెంట్ ప్లీజ్ హలో నేను శేఖర్ శోభా ఫెర్టిలైజర్స్ నుంచి గుడ్ ఈవినింగ్ మరేం లేదు మా డ్రైవర్ రంగన కూతురికి డెలివరీ టైం మెటర్నిటీ స్పెషల్ వార్డులో ఒక రూమ్ ఇప్పించండి థ్యాంక్స్ బిల్లు నేనే పే చేస్తాను గుడ్ నైట్ రంగన్న వెంటనే అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళి స్పెషల్ వార్డులో చేర్చుకుంటారు దండాలి బాబు రంగన్న కార్లో తీసుకెళ్ళి తీసుకెళ్ళి పర్వాలేదు ఏంటి వెళ్దామా మీరు కారు ఇచ్చేసారుగా తమరు నడిచిరా లేదుగా చూడమ్మా మా అమ్మాయికి జ్వరం తగ్గిందా ఇప్పుడు జ్వరం లేదు తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు ఓసారి చూడొచ్చా అమ్మా డాక్టర్ గారు లోపల ఎప్పుడు వీల్లేదు హెల్దీ బేబీ చూడండి డాక్టర్ ఈ పుట్టుమచ్చ బ్యూటీ స్పాట్ లాగా ఎంత అందంగా ఉందో అదేమిటమ్మా అంత చక్కటి బిడ్డ కలిగినందుకు సంతోషపడక ఏడుస్తున్నా బుగ్గ మీద ఆ మచ్చ చూడు ఎంత అందంగా ఉందో నా జీవితంలో మాయని మచ్చ నా కూతురి ముఖంలోనూ ముద్రపడింది బాలింతరాలి ఇలా ఏడిస్తే నీ ఆరోగ్యం దెబ్బతింటుంది నేనేం కాను డాక్టర్ మొండి ఘటాన్ని ఎంతమంది ప్రాణాలైనా పోతాయి కానీ ఈ పాపిష్టి దాని ప్రాణం మాత్రం పోదు ఎందుకలా బాధపడతా అసలు ఏం జరిగింది చెప్తే మీరు నన్ను అసహించుకుంటారు డాక్టర్ పర్వాలేదులే చెప్పు పెళ్లి కాకుండానే తల్లినైన దౌర్భాగ్యురాలి డాక్టర్ సంఘం దృష్టిలో పతితను దూరెరుగని ఈ పసికందు భవిష్యత్తు తలుచుకుంటే నా గుండె బద్దలైపోతుంది డాక్టర్ నాకు ఈ బ్రతుకొద్దు డాక్టర్ కాస్త విషయం ఇవ్వండి ప్రాణాలు తీయడానికి కాదు నేను ఇక్కడ ఉన్నది ప్రాణాలు నిలపటానికి వయసులో కళ్ళు మూసుకుపోయి ప్రవర్తిస్తారు తర్వాత కంటికి కడివడిగా ఏడుస్తూ ఆత్మహత్యలకు శిశుహత్యలకు సిద్ధపడతారు నేను అలాంటి దాన్ని కాను డాక్టర్ నువ్వు ఎలాంటి దానివా నాకు అవసరం లేదు పెళ్లి కాకుండా నేను బిడ్డని కన్నావు ఆ నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి సారే మార్గం అనుకుంటున్నావు పోలీస్ రిపోర్ట్ ఇస్తే ఏం జరుగుతుందో తెలుసా డాక్టర్ మీకు పుణ్యం ఉంటుంది నా బ్రతుకు బట్ట బయలుదేకండి హరి హరి ఏమిట్రా ఇది ఏమిట్రా ఒరే బతి గోవిందు ప్రాణాలు హరి అన్నట్టు కలొచ్చిందిరా పర్వాలేదురా నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావు షాకు మహత్యంరా ఇన్ని రోజులు బెడ్ మీద ఉన్నా ఇంకా బెదిరి పోనే లేదు కన్ను మూస్తే చాలు ఎమకింకర్లు వచ్చి రే హరి హరి రారా రారా అన్నట్టుందిరా దండం బాబు ఎలా ఉన్నారు హరి భజ గోవిందం గారు మీ దైవాల కాస్త దారిలో పడ్డాం బాబు ఈ జన్మలో మీ రుణం తీర్చుకోలేం బాబు మీ మీద కక్ష కట్టినందుకు భగవంతుడు మమ్మల్ని బాగా శిక్షించాడు బాబు ఇంకా ఎందుకు చెప్పుకుంటావు సిగ్గుతో చచ్చిపోతుంటే
చేసిన వెధవ పనులు చెప్పుకోవడం కన్నా సిగ్గుపడ్డవే మంచిది. క్షమించండి బాబు. బాబు మనస్ఫూర్తిగా క్షమిస్తేనే కానీ మీ కాళ్ళు వదలను బాబు. ముందు నన్ను క్షమిస్తేనే కానీ నేను అసలు నేను లేవనే లేవను. తప్పు తప్పు పెద్దవా లేవండి. ఈరోజు సాయంత్రమే మిమ్మల్ని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తారు. అందుకే బాబు గడ్డలు అవి చేసుకు సిద్ధంగా ఉన్నాం. ఇంకే రేపు పొద్దునే పల్లె వచ్చారు. బాబు ఇంకా నీరసం అది తగ్గలేదు. తగ్గలేదు అయితే వారం రోజులు రెస్ట్ తీసుకుంటారండి. వారమా జీతం? జీతం ఇస్తారు లేవయ్యా. అలా అన్నారు. బాగుంది బాబు వస్తాం. ధర్మప్రభులు బాబు ధర్మప్రభులు. నీ అమ్మాయి ప్రసవించిందా? ప్రసవించింది బాబు. తల్లి బిడ్డ బాగున్నారా? మీ దేవుళ్ళ క్షేమంగానే ఉన్నారు బాబు. బాబు మనవరాలు ఉంది బాబు. బంగారు బొమ్మ హైసి. మీరు ఒకసారి చూసి దీవించండి బాబు. రండి బాబు. సరే బాగుంది. నువ్వు అన్నట్టు బంగారు బొమ్మే రంగన్న. అదృష్ట జాతకురాలు లక్ష్మీ కళ ఉట్టి పడుతుంది. సీత ఓసారి కా రా తల్లి. అమ్మ పరాయి వారేం కాదు మా యజమాని గారి. పర్వాలేదు రంగన్న, ఆమెను ఇబ్బంది పెట్టడం దేనికి. వస్తా చూడు. నీకేమైనా డబ్బు కావలిస్తే ఫ్యాక్టరీకి వచ్చి తీసుకో. అలాగే బాబు. అయ్యగారు చూస్తారని పిలిస్తే రాలేదే అమ్మా. కూర్చోమ్మా, బిడ్డను చూసుకునైనా అన్నీ మర్చిపోవాలి తల్లి. తొలి కాన్పు బిడ్డను చూసుకున్న ప్రతి తల్లి తన తనువుని మర్చిపోతుందంటారు. మరి నాకు ఈ దౌర్భాగ్యం ఏమిటి బాబా? అసలే బాలింత రాలం. అస్తమానం ఇట్టా దిగులు పడితే దిగులు కాక నాకు మిగిలింది ఏముంది బాబా? పాపని నేను ఎలా పెంచను? నేనుండగా నీకు బెంగెందుకమ్మా? బాబాయ్ నువ్వు పెంచవని పెంచలేవని కాదు, ఊహ తెలిసిన తర్వాత నా తండెవరమ్మా అని పాపడిగితే నేనేం చెప్పను. లోకులనే సూటిపోటి మాటలకు తట్టుకోలేక అమ్మా నన్ను ఎందుకు కన్నావని పాపేడిస్తే నేను ఎలా ఓదార్చగలను? మగపిల్లవాడైతే మొండిగా బ్రతకగలడేమో కానీ ఆడపిల్ల అవమానాలకు ఎలా తట్టుకోగలదు బాబా? నా పాపని ఎవరు పెళ్లి చేసుకుంటారు బాబాయ్? నిజమేనమ్మా. ఎవరికైనా పెంపకానికి ఇస్తే ఎవరు పెంచుకుంటారు బాబాయ్? బిడ్డలు లేని వాళ్ళు ఎవరైనా కలకద్దుకుని పెంచుకుంటారమ్మా. కానీ పాపను విడిచి నువ్వు ఉండగలవా అమ్మా? ఉంటాను, గుండె రాయి చేసుకుంటాను. పాప నాకు దూరంగా పెరగటమే మంచిది. నా పాపం దానికి శాపంగా కూడా. బాబాయ్ ఎవరినన్నా చూడు బాబాయ్, ఇచ్చేద్దాం. అలాగేనమ్మా.
ఎవరినో రంగన్న నీతో చెప్పలేదా? ఈ పేటకంతటికి రౌడీ పేరు తెలుసుగా, పుల్లిగాడు అంటే పులి అన్నమాట. పులి ఇక్కడికి ఎందుకు వచ్చా? చెప్పానుగా నువ్వు అంటే సార్ మెల్ల తాళి కట్టేట. నా అసలు పేరు అదేలే, మోటుగా ఉందని పేరు మార్చుకున్నాను. నా మాట దా दच्चावा प्राण लख सीता सपरेट तिनावा सर सर लेदा नी बिड प्राणा तीस संगति बैठक पक्क मुदे मैगार अभी आरे चूस धैर्य का अदंत तरह चुप्ता बाबू नी तुंदर बैलदेर सर पदा హలో సార్, ఏంటి ఇలా వచ్చారు? మా డ్రైవర్ కుదిరేదో ప్రమాదంలో ఉందంటే తెలుసుకుందాం అని వచ్చాను. సీరియస్ కేసు అండి,
హత్య చేసినట్టు ఆమె ఒప్పుకుంది అమ్మా ఎక్కండమ్మా శవ పరీక్ష జరిగే వరకు శవాన్ని జాగ్రత్తగా చూస్తూ ఉండండి ఎస్ సార్ ఆఖరికి నిన్ను ఈ స్థితిలో చూడవలసి వచ్చిందా రాధ ఆనాడు నువ్వు ఇల్లు విడిచావు మావయ్య కన్ను మూశాడు ఇప్పుడు అత్తయ్య నా దగ్గరే ఉంటుంది చావు కోసం ప్రయత్నించి లేని కష్టాలు ఎదుర్కొని తెచ్చుకున్నావు రాధ చావే నన్ను చూసి భయపడి పారిపోయింది బావ చచ్చి కూడా బ్రతికుంది నా కోసం కాదు బిడ్డ కోసం కానీ ఇప్పుడు ఇప్పుడు బిడ్డను కూడా దిక్కులేందని చేసుకుంటున్నాను నేను బ్రతికుండగా నీ బిడ్డ దిక్కులేంది ఎలా అవుతుంది రాధ అవును రాధ పాప నా దగ్గరే ఉంటుంది ఈ రూపంలోనైనా మావయ్య రుణం తీర్చుకుంటాను ఆయన ఆత్మశాంతి కోసమైనా పాపను నా కంటి పాపలా కాపాడుకుంటాను పాప కోసం కష్టాలు కొని తెచ్చుకుంటావా కష్టాలకు భయపడి బాధ్యతలు విడిచిపెట్టే పిరికివాణి కాదు రాధ అయితే ఒక్క మాట ఏమిటది కటిక చీకటి లాంటి నా జీవితంలో కాంతి కిరణం అదైనా సుఖంగా బ్రతకాలి ఒక హంతకురాలికి పత్తి తక్కువ పుట్టిన బిడ్డని పాపకి ఏనాడు తెలియకూడదు రాధ బాధపడకు పాపకే కాదు మనకు రంగనకు తప్ప ఎవరికీ తెలియని అవసరం లేదు ఈ రహస్యం మన మధ్యనే ఉంటుంది శోభకు తెలియకుండా ఎలా ఉంటుంది బావ తెలిసినా పర్వాలేదు పరిస్థితుల్ని అర్థం చేసుకోగలదు లేదు బావ ఆడవాళ్ల మనసు ఆడవాళ్ళకే తెలుస్తుంది పెళ్లి కాకుండా బిడ్డను కన్న పద్ధతిపై ఏ స్త్రీకి సానుభూతి ఉండదు రాధ నా భార్యకు సభ్యతా సంస్కారం ఉన్నాయి పాపను ప్రేమతో పెంచుతుంది నీ మాట కాదనలేక పెంచిన శోభ మనసులో పాప మీద అసహ్యం ఏర్పడుతుంది ఎప్పుడైనా ఈ నిజం బయటపడితే పాప బ్రతికేమవుతుందో ఆలోచించావా శోభకి ఈ విషయం తెలియకుండా ఉంటేనే మంచిది బావా అలాగే రాధ ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఈ నిజాన్ని ఎవరికీ తెలియనివ్వనని మాటిస్తున్నా ఇక్కడి నుంచి ఈ బిడ్డ మా బిడ్డ నువ్వు నిశ్చింతగా ఉంటు ఒక ఆటు పెట్టి తిగల్లో నా పూలు పెట్టి లచ్చి నా లచ్చి ఏ మావ మళ్ళీ సుక్క ఎక్కొచ్చావా నువ్వు మా చెడ్డ అనుమానం ఎక్కువైపోతుంది పళ్ళు రాలిపోదు ఏంటి ఏదే కత్త ఎక్కడుతున్నా అంటే కుత్తి వద్దావా రాయ రాయ చెప్తాను ఎవరు ఏంటంటే ంటే ఏనుగులు కూడా నదిలే ఫోన్ ఉండేస్తాను ఎవరు ఉండవు నా మొగం చూడవా అంటే ఇంకొకరి మొగం చూస్తావు మన్ను స్నేహితుడు కూతురు మావయ్య నెల రోజుల క్రితం అతని భార్య ప్రసవించి కళ్ళు మూసింది అతనేమో అర్జెంటుగా అమెరికా వెళ్లిపోవలసి వచ్చింది తొందరలో తిరిగిరాడు కూడా ఈ దిక్కులేని బిడ్డ నాకు అప్పగించి అతను రాత్రి వెళ్లిపోయాడు
స్నేహితుడి మాట కాదని లేక నేను పాపని తీసుకొచ్చా. స్నేహం అంటే అలా ఉండాలి. అవసరానికి ఆదుకోకపోతే స్నేహానికి అర్థమే ఉంది. అరే రే రే చాలా బాగుంది. అవును వీళ్ళ నాన్నగారికి వెనక ముందు ఎవరు లేరా? ఆయన ఈ ప్రాంతం వాడి కాదండి, కలకత్తా బెంగాలీ సరుకు. అందుకే రసగుల్లా లాగుంది. నాన్నగారు ఆ బుగ్గ మీద పుట్టుమచ్చ చూసారా ఎంత ముద్దొస్తోందో. అందుకే ఈ పాప ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో లక్ష్మి తాండవిస్తుంది. శోభ అత్తయ్య ఆశీర్వదించింది. అయితే ఇక మన పాపే. పేరేమిటి? పేరు ఇంకా పెట్టలేదు అనుకుంటారండి. అయితే మనం పెడదాం. మంచి పేరు మీరే పెట్టండి నాన్నగారు. ఆ బాధ్యత నా మీద పెట్టావా? మనం పేరు పెడితే తిరిగి ఉండకూడదే. కాంతమ్మ గారు బాబు పేరు పెడుతున్నాం తుమ్మ కదా. ఎంత మాట బాబు, ఇలా శుభ సమయాల్లో తుమ్మొస్తుందా? అర్ధరాత్రి వేళ బీలుగులాగా మన ఇంటికి వచ్చింది కనుక జ్యోతి అని పెడదాం. ఎలా ఉంది? చాలా బాగుంది. పువ్వులు చందమామ కాంతులు చిన్నారి పాప నవ్వులు మా ఇంటి వెలుగు మా కంటి వెలుగు బంగారు జ్యోతుల దీవెనలు సన్న జాతి పువ్వులు చందమామ కాంతులు చిన్నారి పాప నవ్వులు మా ఇంటి వెలుగు మా కంటి వెలుగు బంగారు జ్యోతుల దీవెనలు తీస్తే పండుగ ఉరకలు వేస్తే వేడుగా మా జ్యోతి చిందులే అందాల విందులు సన్న జాతి పువ్వులు చందమామ కాంతులు చిన్నారి పాప నవ్వులు తయ్య మీసాల ఉయ్యాలలుగేను అమ్మమ్మ కళ్ళతో దోబుచులాడేను తాతయ్య మీసాల ఉయ్యాలలుగేను అమ్మమ్మ కళ్ళతో దోబుచులాడేను ఆడిన ఆట పాడిన పాట ఆడిన ఆట అల్లరి పాడిన పాట పల్లవి మా జ్యోతి మాటలే వరగాల మూటలు సన్న జాతి పువ్వులు చందమామ కాంతులు చిన్నారి పాప నవ్వులు కొంటే చేష్టలు ఆ చిలిపి చూపులు ఆ కొంటే చేష్టలు ఆ చిలిపి చూపులు ఆనందమొసగే వరములు తిరుగు పొరుగు మెచ్చగా ఇంటిలి పాదికి నచ్చగా చిరంజీవి పెరగాలి బంగారు తల్లిగా సన్న జాతి పువ్వులు చందమామ కాంతులు చిన్నారి పాప నవ్వులు మా ఇంటి వెలుగు మా కంటి వెలుగు బంగారు జ్యోతుల దీవెనలు అమ్మా వచ్చావా తల్లి? వెళ్ళకాడి నుంచి రోజులు లెక్క పెట్టుకుంటానే ఉంటానమ్మా. అవును, విడుదల కావడానికి ఇంకా 3 మాసాలు ఉండాలి. అదిగో తారీఖు కూడా వేసి పెట్టానమ్మా. అయితే నా లెక్కే తప్పన్నమాట. కాదు బాబాయ్, ప్రవర్తన బాగుందని 3 నెలలు ముందుగానే విడుదల చేశారు. అత్తగా శోభ, రాత పరిస్థితి నీకు తెలిస్తే. నీకెలా చెప్పాలో కూడా నాకు తెలియడం లేదు.
అమ్మా రంగన్న ఆ రాధ ఎవరో నీకు తెలుసు కదూ మాట్లాడవే ఆగనేగా నీ కూతురు చెప్పావు అవునమ్మా జ్యోతి ఆ రాధ బిడ్డగా నా డబ్బు తింటే నాకే ద్రోహం చేస్తావా ఇక రేపటి నుంచి నువ్వు పనిలోకి రానక్కర్లేదు తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపో రెండు ఏం జరిగిందా అయ్యగా రంచే కాస్త బయటపడింది నేను మాత్రం నాకు పూర్తిగా అర్థమయ్యా ఎవరి శోభ ఏం జరిగింది జ్యోతి ఎవరి బిడ్డని చెప్పారు మాట్లాడరేవండి శోభ ఆవేశపడు జరిగిందంతా తర్వాత చెప్తా చెప్పిందంతా గుడ్డిగా నమ్మడం వలన ఇంతవరకు వచ్చింది అసలు నీకు నిజం చెప్పడం చేతనవునా అని అబద్ధం చెప్పడం మాత్రం చేత కాదు ఇంతవరకు మీరు చెప్పిందంతా అబద్ధం కాదా చచ్చిపోయిన రాధ ఎలా బ్రతికొచ్చింది పెళ్లి కాకుండానే రాధకి ఎలా బిడ్డ పుట్టింది శోభ అనవసరంగా ఆవేశపడకు నేను అర్థం చేసుకో బాగా అర్థం చేసుకునే మాట్లాడుతున్నా ఆస్తి కోసం నన్ను పెళ్లి చేసుకున్నారు దాన్ని డ్రైవర్ ఇంట్లో పెట్టి సాటి మాటగా నాటకం ఆడుతున్నారు శోభ మీ వ్యవహారం బయటపడుతుందని జ్యోతి పరాల బిడ్డని మధ్య పెట్టి నన్ను మోసం చేశారు ఒంటరిగా ఇక్కడ కూర్చున్నావు నిద్ర రావడం లేదు నాన్న అనవసరంగా ఆందోళన చెందొద్దమ్మా ఏపీ పాటికి శేఖర్ మన కాళ్ళ దగ్గర కూర్చుంటే చేస్తాడు అదైంది వెళ్ళి పడుకోమ్మా కాసేపు చల్లదల్లో కూర్చొని వస్తాను నాన్న నేను తీను పో నువ్వు తాగొచ్చుంటావు నన్ను తంతావు అబ్బే నీతోడే నీ తాగలేదే కావాలంటే దగ్గరికి వచ్చి నోరు వాసన చూసుకో చీపా చీపోమా మోసం చేయడం చేతగాని కట్టుకున్న బాధ్యత కాదని మరొక నీతిమాలన దానితో పొరకటం మోసం కాదా ఆనందరావు మీరు నిష్కారణంగా నా మీద అభాండాలు వేస్తున్నారు నేను ఎవరి కనుగప్పి ప్రవర్తించలేదు శోభ కనుగప్పే దురుద్దేశమే లేకపోతే రాధ చచ్చిపోయిందని ఎందుకు చెప్పావు ఆమె బతుకుల సంగతి ఇన్నాళ్ళు ఎందుకు దాచావు మాట్లాడవే అబద్ధాలు చెప్పి దానికి పుట్టిన బిడ్డను నీ ఇంట్లో ఎందుకు పెంచవలసి వచ్చింది ఎవరో చేసిన అన్యాయానికి అభంశుభం ఎరుగని పసిపిల్ల బలి కావడం ఇష్టం లేక అవును ఆ పసిబిడ్డ శ్రేయస్సు నీకు కావాలి ఆ అనాథను ఉద్ధరించాలి నిన్నే నమ్ముకున్న నీ భార్య శ్రేయస్సు మాత్రం నీకు అక్కర్లేదు శేఖర్ ఆఖరిసారిగా చెబుతున్నాను నీ సంసారం సుఖంగా ఉండాలంటే దాంతో ఎలాంటి సంబంధం ఉండకూడదు పూర్తి కట్టగలింపులు చేసుకోవాలి శాసిస్తున్నారా అర్థంతో నా చేత కాదు ఆత్మహత్య చేసుకోవడం నాకు అలవాటు లేదు అంటే నీ ఉద్దేశం క్షమించండి చిన్నప్పటి నుంచి నన్ను పెంచి పెద్ద చేసిన ఆ కుటుంబానికి కృతజ్ఞుడి కాలేదు అర్థాంతరంగా వచ్చిన ఆస్తి అంతస్తు కోసం నా ఆత్మీయుల్ని వదులుకోలేదు విన్నావా శోభ వీడు గుండెలు తీసిన బంటు తేనె పూసిన కత్తి ఆ కోట వ్యామోహంలో పడి నీతి నియమాలు గాలికి వదిలిన నీచుడు నేనెప్పుడు నీతి తప్పలేదు నిజాయితీని మర్చిపోలేదు మీరు నమ్మినా నమ్మకపోయినా ఒక్కటి మాత్రం నిజం రాధ వరుసకు మరదలే అయినా నాకు చెల్లితో సమానం మా ఇద్దరి మధ్య ఉన్నది పవిత్రమైన అనుబంధం పచ్చి అబద్ధం తప్పుడు పనులు చేసే వాళ్ళు సమర్థించుకోవాలని చెప్పే మాటలు ఆనందరావు గారు ఈ ఇంటి ఇంకా ఏం మిగిలిన వచ్చావు నువ్వు పెట్టిన చిచ్చు రాధ ఇంటిని ఎంతవరకు దహించిందో చూడాలని వచ్చావా నువ్వు విరజల్లిన విషయం ఈ వంశవృక్షాన్ని ఎంతవరకు నాశనం చేసిందో చూసి ఆనందించాలని వచ్చావా ఎందుకు వచ్చావు క్షమించు శేఖర్ చేసిన తప్పు సరిదిద్దుకోవాలని వచ్చావు అయితే ఇంతకాలానికి రాధ గుర్తుకొచ్చిందా నీకు రాధని నేను ఎప్పుడు మర్చిపోలేదు శేఖర్ అమెరికాలో ఉన్న 5 సంవత్సరాలు ఆమె కోసమే తప్పించాను రాధకు చేసిన అన్యాయం నా మనస్సును అనుక్షణం దహించి వేసేది రాధను పెళ్లి చేసుకుని నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని వచ్చాను నీ మాటల గారడీతో మోసం చేయాలని ప్రయత్నించకు మోసం చేయడమే ఉద్దేశం అయితే ఫారిన్ వెళ్లే ముందే పెళ్లి చేసుకుని ఉండేవాడిని లేదా అక్కడే ఎవరినైనా పెళ్లి చేసుకుని వచ్చి ఉండేవాడిని నా రాధ కోసమే ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకుండా ఉన్నాను శేఖర్ నా మాట నమ్ము శేఖర్ నా ఫారిన్ ప్రయాణానికి మీ మామగారే సహాయపడ్డారు ఆయనకి నా కృతజ్ఞత చెప్పుకోవడానికి వెళితే ఈ విషయాలని తెలిసింది శోభ నువ్వు ఒకటిగా ఉండాలంటే రాధను నేను పెళ్లి చేసుకోవడం ఒకటే పరిష్కార మార్గం మోహన్ ఈ పెళ్లి నీ చేతులతోనే జరిపించు శేఖర్ ఏమత్తాయా అంతా విన్నాను బాబు అబ్బాయి చెప్పింది సబబుగానే ఉంది
పెళ్ళికి ముహూర్తం పెట్టించమంటావా? అలాగే బాబు. బావా. ఏమ్మా? ఐదేళ్ల బిడ్డుండగా ఇప్పుడు పది మందిలో నాకు పెళ్ళేమిటి? నలుగురు ఏమనుకుంటారు? పోనీ నీకు ఆ సందేహం ఉంటే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం. అవును, అదే మంచి పద్ధతి. ఏం రాత? నీ ఇష్టం బావా. అయిన మోహన్ ఇంత నీచంగా ఎందుకు ప్రవర్తించాడు ఆశ్చర్యంగా ఉంది. ఆశ్చర్యం ఉంది బాబు. దురాలోచన, దూరాలోచన, దూరాలోచన. కాసిం, మోహన్ నీకు తెలుసా? తెలుసు బాబు. రాధను నమ్మించి నట్టేటి ముంచి ప్రాణం తీసిన తర్వాత అభిమానవంతుడైన శేఖర్ని అడ్డు తొలగించి శోభను పెళ్లి చేసుకోవడానికే ఈ పన్నాగం పన్నాడు. ఇదంతా నీకెలా తెలుసు? ఆ పాపిష్టి మోహన్ నేనే శేఖర్. యావజ్జీవ ఖైదు అనుభవించి విడుదలయ్యాక ఎన్నో ఉద్యోగాల కోసం ప్రయత్నించాను. అంత కూడా నీ ముద్ర వల్ల ఎక్కడా పని దొరకలేదు. తినడానికి తిండి లేక, నిలవడానికి నీడలేక చివరికి కాసిమిగా పేరు మార్చుకొని వీరి దగ్గర డ్రైవర్గా చేరా. శేఖర్, నన్ను క్షమించు శేఖర్. బాబు గారు, నేను చేసిన పాపాలకి నా జ్యోతిని శిక్షించకండి. నా బిడ్డకి అన్యాయం చేయకండి. ఆ మాట నీ అధికారం నీకు లేదు. కని పారేసినంత మాత్రం నువ్వు తండ్రి కాలేవు. అంత మాట అనకండి. ఒకప్పుడు స్వార్థంతో రాక్షసంగా ప్రవర్తించిన ఈనాడు పశ్చాత్తాపంతో దహించుకుపోతున్నాడు. అతనిపై సానుభూతి చూపించి క్షమించడం మన ధర్మం. జ్యోతి, నాన్నగారికి నమస్కరించమ్మా. అమ్మా జ్యోతి. అమ్మా శేఖర్ గారు, ఎంతటి ఉదాత్తులండి మీరు. మీ పవిత్ర జీవితం ఆదర్శవంతం. మీ చేతుల్లో పెరిగిన జ్యోతిని సంతోషంగా మా కోడల్ని చేసుకుంటాం. మాంగళ్య తంతునా నేన మమ జీవన హేతునా కంఠే బద్ధామి సుభగే సాజీవ శరదాంశతం మాంగళ్య ధారణ ముహూర్తస్తు ముహూర్తం అస్తు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణానుకూల్యతాఫల సిద్ధిరస్తు.